Alcora Water Solution. Solution for hot water problems. Contact 9399906356. మీరు ఎంత లేపినా లేవని మొద్దు నిద్రపోయే ప్రపంచంలో ఒకే ఒక మతం కలిగిన జాతి భారత జాతి. మోదీ సముద్ర గర్భంలోకి స్కూబా డైవింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ యోగ ముద్రలో కూడా ఉన్నారు. ద్వారకా యుగం, అప్పుడు ద్వాపర యుగంకి సంబంధించినటువంటి వాటిని నేను అనుభూతి చెందాను అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్రపంచం చేత ప్రశంసించబడ్డ శ్రీకృష్ణ పరమాత్మ చేత కట్టబడిన ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్తే అది చూడడానికి ఒకడు వెళ్తున్నాడంటే ఎంత ఆనందం ఉండేది. తాదాత్మ్యత చెందిన వాడికి మాత్రమే ఆ పని విలువ, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ విలువ తెలుస్తుంది. ఊరికే ఏకల పీకే వాళ్ళకి మీరు ఏం చెప్పినా వాడి కింద ఏదో ట్రోల్ చేస్తూనే ఉంటాడు. రాముణ్ణి ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుణ్ణి కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనే మాట మధ్యన ఎక్కడో చదివాను. అసలు రాముడు పుట్టిన ఆధారాలు ఇక్కడ ఎక్కడా లేదు, ఈ దేశంలో లేవు అని కోర్టులో సబ్మిట్ చేసిన వాళ్ళలో ప్రధానమైన మహాతల్లి సోనియా గాంధీ. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని కాపాడుకో, నిందిస్తే ఊరుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్తుంటాను, మెమ్మనంటే ఊరుకుంటారు. వై ఓన్లీ మళ్ళీ మోదీ నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఆయనకే ఎందుకు ఇవ్వాలి అని? ఆర్టికల్ 370 ఒక మోడీ తప్ప ఇంకొకటి ఎవరు చేయలేదు, దట్ ఈస్ మోడీ. కాశ్మీర్ ఇష్యూ ఆయన హయాంలో తప్ప ఇంకొకటి చేత సాల్వ్ చేయబడదు, దట్ ఈస్ మోడీ. నాకేదో సపోర్ట్ చేశాడను మాకే ఆట వరుస చెప్తున్నాను. భగవద్గీత ఫౌండేషన్ కి బీజేపీ ఒక రూపాయి కూడా ఏమి సపోర్ట్ చేయలేదు ఈ రోజు వరకు. 1000 కాలం అంటే ఏం జరగాలంట? ఎలా అవుతుందనే డౌట్ ఉంటే ఈ ప్రపంచంలో ఏది కాదు. ఇప్పుడు రామ మందిరం అన్నారు, మీరు 1000 అన్నారు, ఇంకో గుడికి ఈ 4 కనిపిస్తున్నాయా? ధర్మం మీద ఎవడన్నా తిరుగుబాటు చేస్తే వాడిని మేము ఊరుకోమన్నందుకు పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. ఏం ప్రభుత్వాలు ఇవి? ఈ నేల మీదే ఓవైసీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 10 టైం ఇవ్వండి, 10 పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని ఏం చేస్తామో చూడండి అన్న తర్వాత కూడా ఈ దేశంలో వాడు బతికి మన ముందే హ్యాపీగా తిరగలుగుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్నదంతా మారాలి అనుకుంటున్నారు. గీతాసారం ఎవరికి చెందాలి, ఎందుకోసం చెందాలి? తల్లిదండ్రులారా, మీరు మీ విలువైన సమయాన్ని ప్రతిరోజు 1 సేపు మీ బిడ్డలతో గడపండి. జంతువులకు పుట్టేసినట్టుగా పుట్టేస్తే ఎవడు దావు వాడిదే, ఎవడు రూమ్ వాడిదే? నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాబోయే 1000 కోసం భారతదేశాన్ని సమర్థవంతమైన, శక్తివంతమైన, ఆధ్యాత్మిక దేశంగా తయారు చేయాలి. ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకోసం జరగాల్సిందేంటి, ఏం చేయాలి? మనతో పాటుగా ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గీతాచార్య గంగాధర శాస్త్రి గారు. నమస్కారం అండి గంగాధర శాస్త్రి గారు. నమస్కారం కవిత గారు, ఎలా ఉన్నారు? క్షేమం. సో మనం వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన తర్వాత చూస్తే మొదటగా అయోధ్య రామ మందిరం అయింది. ఆ తర్వాత తను అబుదాబీకి వెళ్ళొచ్చారు, అక్కడ కూడా అతిపెద్ద దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కల్కి ధామం అక్కడ కూడా ప్రారంభోత్సవం అనేది శిలాన్యాసం, భూమి పూజ జరిగింది. ఆ తర్వాత ద్వారకానాథుణ్ణి కలిసి వచ్చారు, అక్కడ సముద్రంలో కూడా తపస్సు చేసుకొని వచ్చారు. ఇవన్నీ జరిగాయి కదా. 1000 కాలం అంటే ఏం జరగాలంటారు? ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా భారతదేశం ఉండాలి. ఎలా అవుతుంది? అవుతుంది. ఎలా అవుతుంది అనే ప్రశ్నకి మొదటి సమాధానం, ఎలా అవుతుంది అనే డౌట్ ఉంటే ఈ ప్రపంచంలో ఏది కాదు. ఐ కెన్ డూ అని అనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ అవుతుంది. మోడీ గారు ఆ మాట కూడా మాట్లాడారు. అవును, మీరు సత్సంకల్పం కనుక మనస్సులో కనుక అంటే లోకం కోసం, మీరు చూడండి వ్యక్తిగతంగా కాదు, నాకు ఇది కావాలి నాకు ఇది కావాలంటే అక్కడే ఉండిపోతాడు వాడు. దేవుడు కూడా ఆలోచిస్తాడు, ఆ దేవుడు ఉన్నాడు నమ్మే వాళ్ళ కోసం ఇదంతా, లేని వాళ్ళకి అసలు ఇంటర్వ్యూనే వద్దు. రెండవది, ఆధ్యాత్మికత అనే పదానికి అసలు ముందు అర్థం తెలుసుకోవాలి. అధ్యాత్మ విద్య, విద్యలన్నింటిలో కంటే ఉత్కృష్టమైన విద్య అధ్యాత్మ విద్య. ఇప్పుడు మనం అన్నీ చదువుకుంటున్నవన్నీ ఇవి చదువులు మాత్రమే. డబ్బు సంపాదించడం ఎలా, రకరకాల ఫార్మాట్స్లో, ఉదాహరణకి డాక్టర్ తద్వారా డబ్బు సంపాదించడం ఎలా, లాయర్ తద్వారా డబ్బు సంపాదించడం ఎలా, గాయకుడు తద్వారా డబ్బు, ప్రపంచం అంతా డబ్బు చుట్టూతో తిరుగుతోంది. దానికంటే అతీతమైంది ఏదో ఒకటి ఉంది. అతీతమైంది ఏమిటో చెప్పే విద్య ఏదైతే ఉందో దాని పేరు అధ్యాత్మ విద్య, స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఈ అధ్యాత్మం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఇది ఈ ప్రైమరీ సబ్జెక్ట్ అంతా తెలుసుకున్న తర్వాత మోడీ గారు ఆయన ఆలోచనలు ఏ మార్గం వైపు వెళ్తున్నాడో ఇవన్నీ మనం సమాధానం చెప్పుకుందాం. అధి ఆత్మ
అంటే అధ్యాత్మ విద్య అంటే ఆత్మ విద్య, ఆత్మ అంటే పరమాత్మ, దైవం గురించిన ఆలోచన. అసలు దేవుడు ఏమిటి, వాడు ఎక్కడున్నాడు, వాడు ఏం చేస్తూ ఉంటాడు, వాడి ఐడియాలజీ ఏమిటి, వాడి భావజాలం ఏమిటి, వాడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఈ సృష్టి ఏమిటి, దీని ధర్మం ఏమిటి, మనం చేయవలసిన కర్మ ఏమిటి, ఇవన్నీ స్పష్టంగా అంటే దైవానుగ్రహం పొందటం కోసం నువ్వు ఏ కర్మ అయితే చేయటానికి ఉద్యుక్తుడు అయ్యావో దాని పేరు కర్మయోగం అంటాం. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. ఇది మనకు చాలా జటిలంగా అనిపించే సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ దీన్ని అర్థం చేసుకుని ఆచరించడం మొదలెడితే అసలు ఉత్తమ స్వార్థం లేని ఉత్తమ మానవ సమాజ నిర్మాణం జరగాలంటే వాడికి ఆధ్యాత్మిక పునాది ఉండి తీరాలి. ఇది మొదటి అర్థం. ఆత్మవిద్య అంటే అది, దైవం గురించి వాడి ఆలోచన గురించి తెలుసుకుని అతనితో స్నేహం చేయటం. ఎలా, నేను ఎప్పుడు చెబుతుంటాను, కనెక్షన్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోవడం. సో మనిషి మనిషిని ఇష్టపడితే దాని పేరు స్నేహం అంటారు, లేదా ప్రేమ అంటారు. అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి అంటారు. సో నువ్వు ఏ పని చేసినా ఏ కర్మ చేసినా దాన్ని భక్తి శ్రద్ధలతో, దాన్ని ప్రేమిస్తూ, దాన్ని ఇష్టపడుతూ, అదే నువ్వైపోయేలాగా, నువ్వైపోయేట్టుగా ప్రపంచం అంతా ఇతన్ని ఆ సబ్జెక్టుతోనే మాట్లాడుకునేట్టుగా ఒక పని చేయాలి. ఉదాహరణకి నేను గాయకుడిని అనుకోండి, అసలు ఇతనికి భగవద్గీతే జీవితం నేను అనుకోవటం కాదు, ప్రపంచం కూడా అనుకునేట్టుగా కనుక నేను ఆ విద్యలోకి నేను లీనమైపోయి ఆ కర్మ చేయటం ప్రారంభిస్తే ప్రపంచానికి నేను ఆ మార్గంలో ఒక సందేశం ఇస్తున్నట్టు లెక్క. నేనేదో గొప్పగా పాడేస్తే, నేనేదో గొప్పగా చేసేస్తున్నాను కాదు, ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నట్టు నేను అనుకోవటం వేరు, ప్రజలు అనుకోవటం వేరు. ప్రజలు కూడా అనుకున్నా ఉంటే ఖచ్చితంగా మనం ఆ తపస్సులో ఉన్నట్టు లెక్క. దీన్ని అధ్యాత్మ విద్యని, ఆధ్యాత్మికత అనే పదాన్ని రెండు అర్థాలలో చెప్పుకోవచ్చు. ఒకటి లౌకికం. అధ్యాత్మం అంటే మనం శరీరం గురించిన ఆలోచన, ఇదేంటి, ఎలా పుట్టింది, దీని పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఏంటి, దీన్ని ఎటు తీసుకువెళ్ళాలి, కానీ ఎటు తీసుకువెళ్తున్నాం, లైఫ్ అంటే ఉన్న కాలంలోనే ఉండటం, లేని కాలంలో కూడా మనం చేసే పనుల ద్వారా ఉంటే అది జీవితం. ఇదంతా ఏ సబ్జెక్ట్ అయితే చెప్తూ, మన గురించే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు ఇది. సో మన గురించి మాట్లాడే సబ్జెక్ట్, మనం ఉత్తమంగా బతకటం ఎలా, మరణించిన తర్వాత కూడా మనం చేసే పనుల ద్వారా జీవించటం ఎలా అని కొంతమంది మాత్రమే, గీత చెప్తుంది మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. కోట్ల మందిలో ఒక్కడు ఆలోచిస్తాడు అట్లా, నేను ఉన్న కాలంలో ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, లేని కాలంలో కూడా మనల్ని యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరోజన, బతుకంటే అలా బతకాలరా, జీవితం అంటే అలా బతకాలరా, ఆ మార్గంలో మనం కూడా నడవాలరా, అంతటి స్ఫూర్తినిచ్చాడరా అని అనిపించేట్టుగా జీవించాలి. నాకు తెలిసి ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రులు మాత్రమే మనం ఖచ్చితంగా అనుకున్నాం. ఆ ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రుల్లో మనకి ఎందుకు ఇందులో ఒక వేలు పెడితే అనవసరమైన కాంట్రవర్సీ అవుతుందా, కొంచెం చూసి చూడనట్టుగా లౌక్యంగా పోదామా, బాగా పరిపాలిద్దాం కానీ లౌక్యం కూడా అలా పెట్టుకుని వెళదామా అని అనుకున్నవాడు పివి నరసింహారావు గారు. మన తెలుగువాడిగా ఆ మహాత్ముని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినాయి. కానీ ఆయన ఉన్న సమయంలో రామజన్మభూమి ఇష్యూ పరిష్కారం కాల, ఎవడైతే దాన్ని ముట్టుకుంటే ఇది కాంట్రవర్సీ, రాముడు కాంట్రవర్సీ ఏమిటి, ఏ దేశంలో పుట్టాడు రాముడు, రామయ్య తండ్రి అన్నాం, సీతమ్మ తల్లి అన్నాం, వాళ్ళిద్దరూ లేరు, నీకు తండ్రి కాదు నాకు తల్లి కాదు ఆవిడ, కానీ ఎందుకు అనుకున్నామంటే ధర్మానికి తల్లిదండ్రులు వాళ్ళు, అందుకని నా ఇంటి దైవం, నా ఇంటి ఇలవేలుపు, నా ఇంటి తండ్రి రామయ్య తండ్రి, అందుకని అన్నావు రామో విగ్రహవాన్ ధర్మ. ఆ మార్గంలో నడిస్తే ఆయన ఆనందిస్తాడు. అది ఎక్కడో స్ఫూర్తి పెట్టుకున్నాడు మోడీ పరమ, నా దృష్టిలో మోడీ పరమ దేశభక్తుడు. ఈ దేశాన్ని కాపాడడంలో భాగంగా, ఈ దేశం ఐడియాలజీని కాపాడడంలో భాగంగా, ఈ దేశం ధర్మాన్ని రక్షించడంలో భాగంగా అతను రాముడికి గుడి కట్టించాలనుకున్నాడు. ఇది ఈ దీన్ని పట్టుకుంటే, దీన్ని ముట్టుకుంటే మన ప్రభుత్వం కూలిపోతుందని ఆలోచించాలా, పోతే పోయాను నేను, నా దేశపు అస్తిత్వాన్ని, నా దేశపు జ్ఞాన భాండాగారాన్ని నేను కాపాడాలనుకున్నాను, మన దేశపు ఆత్మగౌరవం రాముడు రూపంలో మిగిలింది, దాన్ని ఎవడో వచ్చి నాశనం చేశాడు, దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశాము, ఇది కాంట్రవర్సీ ఎలా అవుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించే విధానంలో చిత్తశుద్ధి ఉంటే దానికి అసలు నో కాంట్రవర్సీ అనడానికి మోడీ ఆయన హయాంలో నిర్మించబడ్డ రామమందిరం నిర్మించగానే, లేదా రామమందిరం ఆ ఇష్యూ క్లియర్ అయిపోగానే భారతదేశం అంతా ముస్లింలందరూ దండయాత్ర చేసి దేశాన్ని నాశనం చేయలేదు కదా. యతో ధర్మస్తతో జయః, దట్ ఈజ్ మోడీ. ఇంకా కొన్ని చెప్తాను. ఒక ఐడియా, ఇప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసమే రామజన్మభూమిని నిర్మించారు. రామజన్మభూమిలో శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేయటానికి
తను తను నా జన్మ ఇందుకే అని ఆయన ఒక్కడే కాదండి, ఆయన ఒక్కడే నా కోట్లాది మంది అనుకున్నారు. అసలు ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చింది మోడీ ఏం కాదు కదా, కూల్చిన వాళ్ళు ఎవరు? మొత్తం భారతీయులే. ఎవరు? ధర్మాత్మలే. నా రాముడు ఇక్కడ ఉండి తీరాల్సిందే అని అనుకున్న వాళ్ళు. వాళ్ళు కనుక కూల్చకపోతే మోడీ అక్కడ గుడి కట్టించే అవకాశం లేదు, అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు మోడీ రాగానే ఇప్పుడు అర్జెంటుగా అది కూలగొట్టండి అంటారా? అనరు కదా. కూల్చేసిన దాన్ని, ప్రాణత్యాగాలు చేసి కూల్చేసిన దాన్ని మళ్ళీ ఆ తర్వాత చాలా కాలం, చాలా 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 సంవత్సరాలు కోర్టులో మీకు ఆ ఇద్దరు మహానుభావులు ఉన్నారు, ఆ పరాశరన్ అని నేను ఇందుకే పుట్టాను అన్నాడు పరాశరన్. ఎక్కడెక్కడ శ్రీరాముడి ఆధారాలు ఉన్నాయో నేను చెబుతాను అన్నాడు ఆ అంధుడైన స్వామి రామభద్రాచార్య. ఎంతమందో చూడండి, అంటే మీరు యతో ధర్మం ఎక్కడైతే బలంగా ఉంటుందో, అందరూ ఒక కాలంలో అందరూ వ్యక్తమై మోడీ చుట్టూతో ఒక రక్షణ కంచెలాగా, ఒక ధర్మ కంచెలాగా తయారై ఒక అద్భుతమైన రామమందిర నిర్మాణం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? మోడీ మోడీ అంటే అదొక్కటే కాదండి, భారతీయుల ఆత్మగౌరవం. ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా ప్లే చేయండి దీన్ని. భారతీయుల ఆత్మగౌరవాన్ని రామమందిర నిర్మాణంతో ప్రపంచమంతా, ప్రపంచంలో ఉన్న హిందువులంతా, హిందూ అంటే గుర్తుపెట్టుకోండి, హిందూ అంటే సర్వజన బంధు అని అర్థం, ఒక వర్గానికి చెందినవాడు కాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పినవాడు హిందూ, అది ఐడియాలజీ. మిగతా మతాలది ఐడియాలజీ కాదు, నువ్వేరు నేను వేరు అని చెప్పే ఐడియాలజీలు, అవి సార్వజనీనం కాదు. హిందూయిజం ఒక్కటే సార్వజనీనం. భవిష్యత్తులో కూడా హిందూయిజం ఒక్కటే ప్రపంచానికి మార్గదర్శనం చేయించగలదు. సో అట్లాంటి సనాతన ధర్మం అనే పునాది మీద నిలబడి దాన్ని నమ్ముకుని, స్వామి వివేకానంద చెప్తాడు ఒక గొప్ప మాట, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. ఆ సంతోషం కోసం మోడీ చేసిన, ఇప్పుడు రామ మందిరం అన్నారు మీరు, ఇంకా 1000 ఏళ్ళు అన్నారు, ఇంకో గుడికి ఈ 4 కనిపిస్తున్నాయా? అంతకుముందు ఏమేంటో కూడా ఒకసారి చూడండి. Article 370 ఒక మోడీ తప్ప ఇంకొకటి ఎవడు చేయలేడు, దట్ ఈజ్ మోడీ. కాశ్మీర్ ఇష్యూ ఆయన తప్ప ఇంకొకటి సాల్వ్ ఆయన హయాంలో తప్ప ఇంకొకటి చేత సాల్వ్ చేయబడదు. సాల్వ్ చేయబడుతుందా చూడడం మిగతా ప్రభుత్వాలు చూడండి, దట్ ఈజ్ మోడీ. ఇవాళ పాఠ్యాంశాల్లో పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఇండియా అనే తీసేసి భారత్ అని ప్రవేశపెట్టాడు మోడీ, దట్ ఈజ్ మోడీ. భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో భాగంగా రామజన్మభూమి, ఆయన హయాంలోనే కాశీలో ఏమంటారు వారణాసిలో ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు ఆల్రెడీ పూజలు ప్రారంభమైనాయి జ్ఞానవాపి, దట్ ఈజ్ మోడీ. కాబట్టి ఆయన హయాం కాకపోతే ఆఫ్టర్ ఆల్ కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా కూడా రిలీజ్ కాదు కవిత గారు, ఆఫ్టర్ ఆల్ సినిమా కూడా ఆయన కాకపోతే ఇంకొకడే ఎవడో హయాంలో కనుక చేస్తే ఈ సినిమా కనుక తీసుంటే అది పొరపాటును కూడా రిలీజ్ అయ్యేది కాదు. ఒక్క మోడీ అనేవాడు అక్కడ ఉండటం వల్ల, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఒక్క మోడీ వాడు అక్కడ ఉండటం వల్ల భారతదేశం ఎంత స్ట్రాంగ్గా ప్రపంచ దేశాలకి అంటే ప్రకటితమవుతోంది. అండర్లైన్ ఫస్ట్, ఒక దేవుడనే తీసేయండి, దాని గురించి చాలా మాట, అది ఎంత అవసరమో కూడా మాట్లాడుకుందాం. మనం ఎవరైతే పూజిస్తున్నామో వాళ్ళు ధర్మాత్మలు. ధర్మాత్మ జస్ట్ మనుషుల్ని ఫాలో అవటం కాదు, మనం ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే జయం ఎక్కడుంటుంది, అందుకని ధర్మ మార్గంలో నడవండిరా అని ప్రపంచానికి ఉపదేశం ఇచ్చిన గీతాచార్యుడు పుట్టిన, వందే జగద్గురువు పుట్టిన భారతదేశం కృష్ణుడు. ఆయన ఏమంటాం, ఆయనకి ఎలా చూడాలి ఆయన్ని? జస్ట్ గురువుగా చూద్దామా, దేవుడిగా చూద్దామా? అలాగే తను ఆచరించి రామో విగ్రహవాన్ ధర్మ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ప్రపంచానికి మాతృభూమిని, మాతృభాషని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని కాపాడేవాడే నిజమైన దేశభక్తుడు. నీ దృష్టిలో లంక గొప్పగా అనిపిస్తోందేమో, కానీ జననీ జన్మభూమి తల్లి, మాతృభూమి మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ. ఎంత గొప్ప స్టేట్మెంట్స్ ప్రపంచంలో ఇంకెవడన్నా ఇంతకంటే మించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడని ఎక్కడన్నా చెప్పండి మీరు ప్రపంచంలో? నేను ఫలానా పుస్తకంలో ఫలానా స్టేట్మెంట్ చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని మీరు నాకు చెప్పండి. దాని మాతృక కొన్ని 100,000 సంవత్సరాల క్రితమే భారతదేశం నుంచే ప్రపంచానికి వెళ్ళిందని నేను నిరూపిస్తా, నేను చెప్తా, ముఖ్యంగా భగవద్గీతలోనే ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి 1000 అనేది మనం ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించమంటే శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. 100 ఏళ్ళు సుఖంగా ఉన్న 100 ఏళ్ళు అంటే 100 ఖచ్చితంగా 100వ సంవత్సరంలో నువ్వు టపక్కమని పోవాలనే దాని అర్థం కాదు. మన మాట వరుసకి నిండు 100 ఏళ్ళు, 125 సంవత్సరాలు బతికితే నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే వాడు స్థాయి అని అర్థం. అది శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలం మీద
125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 గడియలు నివసించాడు. నేను ఎవరన్నాను మాకెంతకంటే శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 11,000 సంవత్సరాలు జస్ట్ పరిపాలన, మన ఊహలు కూడా అందవిది. అలాంటి కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి ఈ జాతి అంతా. నేను ఏమంటానంటే ఒకడు మంచి పని చేస్తే దాన్ని బట్టి అతని ఐడియాలజీని, అతని సంస్కారాన్ని, అతని నేచర్ని, అతని భావజాలాన్ని, అతని క్యారెక్టర్ని అంచనా వేయండి. ఇతను గొప్పవాడు. ఒక గొప్ప పని చేసిన తర్వాత ఇంకో నీచమైన పని ఎందుకు చేస్తాడు? ఇంకో రకమైన స్వార్థమైన ఆలోచన ఎందుకు ఉంటుంది? స్వార్థమైన ఆలోచన ఉండటానికి అతనికి ఏం పెళ్ళాం పిల్లలు లేరు, అతనికి ఈ దేశం తప్ప వేరే గొడవే లేదు, అతను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మాలాంటి వాళ్ళ మాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆర్ఎస్ఎస్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఈ దేశంలో, ఈ దేశం అంతా ఇప్పుడు సుభిక్షంగా ఉండాలి, మన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ధర్మాన్ని ఆచరించడం అని అర్థం. ధర్మాన్ని భగవద్గీత పెట్టులో పెట్టి ఏమంటారు, తాళం వేసి వెళుతూ వెళుతూ ఒక పువ్వు వేసి దండం పెట్టి అది కాదు కాపాడడం అంటే, అది చదవటం, అర్థం చేసుకోవటం, ఆచరించటం, ప్రచారం చేయటం. ఇంకొకటి కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్, ఎవడన్నా దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అగౌరవపరిస్తే వాడికి తగిన విధంగా బుద్ధి చెప్పటం. అలా చెప్పగలిగిన వాడు మోడీ. మోడీ ధైర్యంతోనే వాళ్ళ హిందువులు చాలా గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే మనకి పరమత సహనం మనం ఇంకొకటి దగ్గర నుంచి నేర్చుకోక్కర్లేదు. పిచ్చి పిచ్చిగా ఇట్లా మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, మాట్లాడితే హిందువులు ఎవరు ఊరుకోరు అని అన్న అని గట్టిగా ఏమంటారు గొంతు సారించిన ధర్మం మీద ఎవడన్నా తిరుగుబాటు చేస్తే వాడిని మేము ఊరుకోమన్నందుకు పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. ఏం ప్రభుత్వాలు ఇవి? స్వామీజీ జీవితం అంతా వాళ్ళ తపస్సు అంతా జనాల కోసం కదా, ప్రజల కోసం కదా, దేశ కాల జాత్యాదులకు అతీతంగా, వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా, మతాలకు అతీతంగా ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళని ఆశీర్వదించిన జాతి భారత జాతి. మళ్ళీ ఇదే ఇక్కడే ఇది ఈ నేల మీద ఆయన ఎందుకన్నాడు ఆ మాట? ఈ నేల మీదే ఒవైసీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 10 నిమిషాలు టైం ఇవ్వండి, 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని ఏం చేస్తామో చూడండి అన్న తర్వాత కూడా ఈ దేశంలో వాడు బతికి మన ముందే హ్యాపీగా తిరగగలుగుతున్నాడు. హిందువుల గొప్పతనం, ఈ యూజ్లెస్ ఫెలోస్, హిందువుల గొప్పతనం ఇంతకంటే మీరు తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా? మీకు అర్థం కావాలంటే ఇతర దేశాలకు వెళ్ళి చూడండి, ముస్లిం కంట్రీస్కి వెళ్ళి ఈ దేశం నాశనం అయిపోవాలని ఎవడన్నా అన్నాడనుకోండి, మళ్ళాంటి వాడు మన అసలు ప్రపంచంలో ఏ జాతికి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన రాదు. ఏ భూమి మీద నిలబడ్డావో వాడు 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అలా ఉండాలని కోరుకుంటాం. ఎవడు నిలువ నీడిచ్చాడో వాడు మన తండ్రి. వాడికి భాషతో జాతితో దీంతో సంబంధం లేదు. మనకి అమెరికా వెళ్ళాం అనుకోండి, నమస్కారం చేస్తాం మనం. దుబాయ్లో స్థిరపడ్డాడు అనుకోండి, మన దేవుణ్ణి ప్రార్థించినా వీళ్ళందరూ సుఖంగా ఉండాలని ప్రార్థి. ఎవడు నాశనం అయిపోవాలని కోరుకునే జాతి కాదు ఇది. సర్వే జనాహ అంటే ప్రపంచంలో కంటికి కనిపించని మానవుడు కూడా సుఖంగా ఉండాలని కాంక్షించిన జాతిది. కాబట్టి 3 తలాక్ అసలు ఎక్కడన్నా సాధ్యమైందా ఇంతకుముందు? అసలు ఆ దీంట్లో కొట్టుమిట్టాడుతున్న స్త్రీ జాతిని, 3 తలాక్ పేరుతో సఫర్ అవుతున్న స్త్రీ జాతిని ఉద్ధరించాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మోడీకి? ఆయనకేమి ఇది మన దేశంలో మన హిందువులు మాత్రమే సుఖంగా ఉండాలి అనే పిచ్చ యాటిట్యూడ్ లేదు. నా దేశం, నా భూమి మీద నిలబడ్డ ప్రతివాడు సుఖంగా ఉండాలి, ప్రతివాడు శాంతిగా ఉండాలి. దట్ ఈజ్ మోడీ. దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఆఫ్ మోడీ. నేను ఒక విషయం చెప్తుంటాను మోడీ గారి గురించి, జాగ్రత్తగా వినండి. భారతదేశాన్ని కాపాడగలిగేవాడు మోడీ ఒక్కడే. భారతీయులందరూ కాపాడుకోవలసింది కూడా ఇప్పుడు మోడీని మాత్రమే. ఇది స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా వచ్చినటువంటి డౌట్, ఒక విమర్శ ఏంటంటే రాముణ్ణి, ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుణ్ణి కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనే మాట. అందుకోసం పదే పదే గతంలో కూడా అయోధ్య రామయాత్రలు జరిగాయి, రథయాత్రలు జరిగాయి, జ్యోతి యాత్రలు జరిగాయి. ఇప్పుడు రామమందిర నినాదం ప్రతిసారి వచ్చేది, ఈసారి అది అయిపోయింది. రామమందిరం, అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత కాశీ మథుర బాకీ హై అనే ఒక నినాదం కూడా ఉండేది. సో కేవలం రాజకీయాల కోసమే జరుగుతున్నటువంటి ఒక ఎజెండాగా జరుగుతుంది కాదు, దీన్ని నేను అంగీకరించను. ఫస్ట్ ఆన్సర్. రెండోది, ఒకవేళ అంగీకరించాం అనుకోండి తప్పేంటి? ఇదేదో దుర్మార్గమా? నా రాముడికి, నా రాముడు అంటే మీరు రాముడు క్యారెక్టర్ అంతా చెప్పాను, అలాంటి ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం అని భార్యా సమేతంగా కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచానికి చూపించిన గొప్పవాడు పుట్టిన దేశం ఇది, దేవుడు పుట్టిన దేశం ఇది. ఆయన కాపాడుకోవడంలో తప్పేమిటి?
ఆయన ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ట్రిపుల్ తలాక్, అది దీనికి సంబంధించింది కాదు కదా. ఆయన చాలా కాశ్మీర్ ఇష్యూ దీనికి సంబంధించింది కాదు కదా. ఆయన చాలా పనులు చేస్తూ ఈ పనులు కూడా చేశాడు. ఇవి ఇంకా చాలా గొప్ప పనులు, చరిత్రలో నిలబడిపోయే పనులు ఇవి. వీటికేమి ఇంకా ఎలిగేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. శాశ్వతంగా తన హయాంలో ఇంత చేసే, ఇంత చేస్తున్న మోడీ లేదా బీజేపీ, భారతీయ జనతా పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ, భారతదేశాన్ని కాపాడగలిగే పార్టీ, అదొక్కటే. జనతా, ఇందులో ఉన్న ప్రజల్ని, వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ శాంతిని కాపాడుకోగలిగే పార్టీ, అదొక్కటే. నేను మీరు కంపేర్ చేసి చూస్తే తప్ప, కవిత గారు మీరు కంపేర్ చేస్తే తప్ప ఒకటి విలువ తెలియదు మనకి, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియదు. అందుకని కంపేర్ చేసుకుంటూ ఉండండి. పైకి ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ, మేము రామ జన్మభూమి దానికి మేము రావని బాయ్కాట్ చేసింది. ఇది బొట్లు పెట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ, వీళ్ళు హిందువులా? వీళ్ళు హిందువులా? హిందువులనే ప్రస్తావన ఎప్పుడో వస్తుంది. అంటే హిందూ అంటే అర్థం ఏంటంటే, నీ ఉనికిని చాటుకోవడానికో, నీ ఉనికిని కాపాడుకోవడానికో అతి అరుదుగా వచ్చే సన్నివేశాలు. అక్కడ కూడా నువ్వు కలవకపోతే అసలు నీ పార్టీ వైపు మేము ఎందుకు చూడాలి? నీ పార్టీ ఎజెండానే అదే. నేను మొన్న మధ్యన ఎక్కడో చదివాను, అసలు రాముడు పుట్టిన ఆధారాలు ఇక్కడ ఎక్కడా లేదు, ఇక్కడెక్కడ ఈ దేశంలో లేవు అని వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన వాళ్ళలో ప్రధానమైన మహాతల్లి సోనియా గాంధీ. వాళ్ళ తరఫు నుంచి సుప్రీంకోర్టుకి దాఖలైన పిటిషన్, అది ఈ ఆధారాలు లేవని. ఈ ఆధారాలు లేవన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక బ్యాచ్ బయలుదేరింది. మహానుభావులందరూ బయలుదేరి, ఇదిగో రామాయణంలో ఇది, సుందరకాండలో ఇది, పలానా శాస్త్రాల్లో ఇది, ఇక్కడే పుట్టాడు అని నిరూపించడానికి చాలా కాలం పట్టింది. వీళ్ళ వంక నేను ఎందుకు చూడాలి? నా తండ్రిని కాపాడలేనివాడు, నా తండ్రిని గౌరవించలేనివాడు, వీళ్ళ వంక నేను ఎందుకు చూడాలి? నేను ఎందుకు ఓటు వేయాలి అంటున్నా. నేను మతం పిచ్చితో మాట్లాడలా కవిత గారు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. సందర్భం వస్తే ఆ సందర్భంలో నేను నిలబడతా. నువ్వు ఎక్కడ వాడివి అంటే, ఎస్ నేను భారతీయుడిని. ఏం మీ భారతీయులు మీరు, మనం కొన్ని సినిమాలు చూస్తుంటాను చూడండి, వాడు ఎన్ని హీరోని, వాడు చావచేత కొట్టేస్తాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు, అల్టిమేట్గా అవతల వాడు నీ వాడి మా భారతీయ జెండాను కింద వేసి కాలు మీద కాలు పెట్టి దాన్ని తొక్కి ఈ దేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అప్పటిదాకా మాట్లాడిందంతా ఉపేక్షించిన హీరో ఒక్కసారి లేచి వాడిని వాడు పిచ్చగొట్టుడు కొట్టడు ఎందుకని? మన దేశం, నేను ఈ వేదిక నుంచి మీ ముఖతగా చెప్తున్నాను, ఈ దేశం అనే భావన ప్రతి వాళ్ళ ఉండ, ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళ ఉండి తీరాలండి. ఉపేక్షించదు ఈ దేశాన్ని. మాతృమూర్తి, నేను ఇందాక చెప్పినట్టుగా మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని కాపాడుకో. నిందిస్తే ఊరుకోవద్దు, నిందిస్తే ఊరుకోము. ఇది ప్రతి ఒక్కడు నాది అనుకోవాలి. నేను ఇంకో ఉదాహరణ చెప్తుంటాను. మీ అమ్మనంటే ఊరుకుంటారా? మీ నాన్నగారిని ఏమంటే ఊరుకుంటారా? మీ పిల్లల్ని ఏమన్నా అంటే ఊరుకుంటారా? మీ ప్రాపర్టీస్ని ఏమన్నా, మీ ప్రాపర్టీస్ మీద ఎవరన్నా కన్నేస్తే ఊరుకుంటారా? ఎందుకని ఊరుకోరు? ఎందుకని తిరగబడుతున్నారు? అంటే ఇవన్నీ నావి అని బలంగా నమ్ముతున్నారు. మరి ఈ దేశం గురించి ఎవడన్నా మాట్లాడితే నాది అని బలంగా నమ్మకపోవడం వల్ల కదా ఎవడిష్టం అయినట్టు వాడు మాట్లాడేసి మైనారిటీ అని మాట్లాడేసిన అలా మాట్లాడుతున్న సిగ్గు లేకుండా ఇంకా పర్సంటేజ్ల పేరు మీద సంవత్సరానికి వాళ్ళకి ఇది ఇస్తే ఏం మనుషుల మధ్య బతుకుతున్నాం మనం? నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను, దేశభక్తుడు ప్రోత్సహించండి, టాలెంటెడ్ ప్రోత్సహించండి, ప్రతిభ ఉంది టాలెంట్ ప్రోత్సహించండి, తెలివైన వాడు ప్రోత్సహించండి. ఈ కులాలు మతాలు, ఈ మైనారిటీలు, ఈ దరిద్రాలు ఏమిటరా? దేశం ముందుకెళ్ళాలంటే తెలివితేటలు ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. లోయర్ లెవెల్లో ఉన్నవాళ్ళని, అంటే ఐడియాలజీ పరంగా, తెలివితేటల పరంగా లోయర్ లెవెల్లో ఉంటే, లోయర్ లెవెల్లోనే ఉంటాను అని భీష్మించి కూర్చున్న వాడిని మీరు లేపే ప్రయత్నం చేయకండి. నేను 20 మార్కులకే పరిమితం అవుతాను. 100 మార్కులు తెచ్చుకున్న వాడికి సేమ్ స్థాయి, 20 మార్కుల వాడికి సేమ్ స్థాయి అనుకోండి. 20 మార్కులు వాడి ఐడియాలజీ జీవితాంతం ఎలా ఉంటుంది? నేను ఇంకా ఎదగాలి ఏంది ఎందుకు అనుకుంటాను? నేను 20 మార్కుల్లో ఉన్న తత్ఫలితమే వస్తున్నప్పుడు నేను ఎందుకు ఎదుగుతాను? ఇది కదా మనిషి సైకాలజీ. యూనివర్సిటీలో కూడా మీకు మీకు అంటే కొంత పర్సంటేజ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. అక్కడే ఉండి అక్కడే చదువుకుని అక్కడే కాలక్షేపం చేస్తూ అక్కడే డబ్బు సంపాదిస్తూ ఓల్డ్ సిటీ వెళ్ళండి, కరెంటు బిల్లు కట్టకపోవడం ఏమిటి? అందరూ సమానమని అంటున్నాం, సమానంగా చూడలేదు. చూసారా? మధ్యలో మాత్రం ఇంకొకటి, ఇంకో దుర్మార్గం ఏంటంటే హిందువులకి అంటుకున్న భయంకరమైన జబ్బు పేరు ఏమిటి తెలుసా మీకు? హిందువులకు అంటుకున్న భయంకరమైన జబ్బు సెక్యులర్ అంటే అర్థం తెలుసుకోవాలి. తెలియని సెక్యులర్ అంటే అర్థం తెలియని వాళ్ళు మనకేం ప్రత్యేకంగా ఎవడో వచ్చి సెక్యులర్ అని చెప్పక్కల. అసలు సెక్యులర్ అనే ఆలోచనే మనకి ఎందుకు వచ్చిందంటే దానికి పీఠిక, దానికి పునాది భగవద్గీత.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. సర్వప్రాణులు సుఖదుఖాలని నీ సుఖదుఖాలతో పోల్చుకుని చూసి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో సకల ప్రాణుల్ని సకల ప్రపంచాన్ని అలా ప్రేమించాలి. అది సెక్యులరిజం అంటే అని భగవద్గీత చెప్తోంది. మనకి ఇంకెవడన్నా చెప్పాలా? మనం ఇంతమందిని అక్కును చేర్చుకున్నదే ఈ ఐడియాలజీ వల్ల కదా. చేర్చుకున్న తర్వాత వీళ్ళేం చేస్తున్నారో నిఘా లేకపోవటం వల్ల దురదృష్టవశాత్తు భారతదేశం ఇలా ఉంది. దురదృష్టవశాత్తు స్వార్థపరమైన రాజకీయ నాయకుల మధ్యలో అలాంటి వాళ్ళతో పోలిస్తే మన మోడీ హీస్ నా మీద ఆయన మీద నాకేమి నాకేదో సపోర్ట్ చేశాడనో మాకే ఫౌండేషన్ నేను మామూలుగా మాట వరుసగా చెప్తున్నాను. భగవద్గీత ఫౌండేషన్కి బీజేపీ ఒక రూపాయి కూడా ఏమీ సపోర్ట్ చేయలేదు ఈ రోజు వరకు. మేము ఎంత అర్థించినా ఇది ఇక్కడే ఉంది. బీజేపీ మాకేమీ చేసింది ఏం లేదు, వాళ్ళ వల్ల మేము బాగుపడింది ఏం లేదు. మీరు పార్టీ అనుకుంటే పార్టీని కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నానేమే అనే ఆలోచన మీకు ఏమైనా వస్తే చెప్తున్నాను. కానీ దేశం అనే వ్యూలో చూస్తే మోడీ కాకుండా ఇంకోడెవడన్నా ఉంటే సర్వనాశనం అవుతుంది. ఈ దేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినవాడు అతను ఒక లైక్ ఏదో దేశం ప్రధానమంత్రి పప్పు అతని పేరు ఏదో అతని దేశంలోకి అడుగు పెడితే ఒక దేశ ప్రధానమంత్రి ఇంకో దేశ ప్రధానమంత్రికి సాష్టాంగ నమస్కారం చేయటం మీరు ఎక్కడ విన్నారా? జస్ట్ బికాజ్ ఆఫ్ మోడీ. నేను ఏమంటానంటే అలాంటి వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇలాంటిది చేశారనుకోండి మంచి పని చేశాడు కదా. ఎలక్షన్స్ ముందే ఎందుకు చేశారు అనే వాదన కదా. చేశాడండి ఎలక్షన్స్ ముందే, పోనీ మీ ఓట్ల కోసమే చేశాడు. సార్ మనకు క్లారిటీ తోద్దాం, ఓట్ల కోసమే చేశాడు, మళ్ళీ రావడం కోసమే చేశాడు. మళ్ళీ వస్తే ఏం చేస్తాడు? మంచి పనులే కదా మళ్ళీ చేసేది. అతను చేస్తున్న దుర్మార్ నేను ఇంకొకటి కూడా చెప్తుంటాను. అలాంటి మోడీ లాంటి మహాత్ములు ఒకవేళ జీవితంలో మనం 100 నిర్ణయాలు తీసుకుంటే 100 నిర్ణయాల్లో ఒకటేదో రాంగ్ అయి ఉండొచ్చు, అయినా సరే క్షమించేసి అయినా సరే ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం అట్లా ఇవ్వాలి అనుకుంటే అది మోడీ ఒక్కడికే ఇవ్వాలి. కొన్నిసార్లు క్యాల్కులేషన్స్ తప్పవచ్చు, అయినా సరే అతనికి ఇవ్వాలి. ఎందుకంటే అతను స్వార్థరహితుడు. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ దేశం ఇది మోడీకి ఓపికన్నంతకాలం నాకు ఇంకా అక్కర్లేదు అనుకున్నంతకాలం మోడీనే ఈ దేశంలో ఉండాలి. అన్ని సంస్కరణలు చేశాడు అతను. నేనేమంటానంటే ఇంతకు ముందే ఎందుకు ఇవ్వాలని మనం ఎవరిని అడగాలో తెలుసా? ఎలక్షన్స్ ముందే పథకాలు ప్రవేశపెట్టే ఇది ఏం అవసరం అని మనం చాలా అనుకుంటుంటాం. ఉచితాలని ఎన్ని 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 దరిద్రాలను ప్రవేశపెడుతున్నారు చూడండి. ఉచితం నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉచితం అనుచితం, ఉచితం సముచితం కాదు. నీ తెలివితేటలను ప్రోత్సహించు, అంతే తప్ప నువ్వు ఇంట్లోనే కూర్చో బ్యాంకులో డబ్బులు వేస్తాను అంటే అది ప్రభుత్వాల మానసిక దౌర్బల్యం, ముఖ్యమంత్రుల మానసిక దౌర్బల్యం. వాటిని ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని తెలివితేటలు ఉపయోగించకుండా కష్టాన్ని ఉపయోగించకుండా ఇలా తేరగా ఇంట్లో కూర్చుని తినే వాళ్ళ మానసిక దౌర్బల్యం. మీరు వాటిని గట్టిగా మాట్లాడాలి, మోడీని కాదు. అలాగే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయంటే మీరు ఎన్ని ఎన్ని వేల కట్టలు పనిచేస్తుంటారు, కోట్ల కట్టలు పనిచేస్తుంటారు, మద్యం ప్రవహించేస్తూ ఉంటుంది, వాళ్ళని అడగండి. మోడీ అలాంటి పనులు చేయడు, మోడీ అలాంటి పనులు చేయడు. ఆకాశంలోకి ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలము కొన్న నీ దేశం ఎటుది గజారు. పాఠం చూడండి. మారిందా పరిస్థితి? ఏం మారలేదు, అప్పుడు ఎలాగే ఉందో ఇప్పుడు అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో రూపొందించబడిన అత్యద్భుతమైన పాట వెలుగునీడల సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన పాట. అప్పటికే పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడు. పర్సంటేజ్ పెరుగుతోంది తప్ప అదే మీరు తగ్గట్లేదు. అలాంటి దీంట్లో మోడీ తన కోసం ఎప్పుడు మీకు అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అవినీతి ఎంతో కొంత పర్సంటేజ్ లేని నాయకుడు ఎవడో చెప్పండి. మోడీ అసలు ఆ ఖాతాలోకి రాడు కదా. డబ్బు అనేది యాసిడ్ టెస్ట్ అండి, డబ్బు అనేది యాసిడ్ టెస్ట్. డబ్బు ఐశ్వర్యం, ధన దాహమున కన్నా దారిద్ర్యమే లేదు, ఆత్మతృప్తికి మించిన ఐశ్వర్యమే లేదు. కాబట్టి అతను ఆత్మతృప్తి అనే ఐశ్వర్యవంతుడు మోడీ. నేను ఆయన చూడను కూడా చూడలేదు. ఐ అడ్మైర్ హిమ్. కలవలేదు ఇప్పటిదాకా? కలవలేదు. సరే, అలాంటి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దూరంగా ఉంటారు. నేను ఏమని చెప్తానంటే వాళ్ళు ఎక్కడున్నా 10 కాలాల పాటు
వాళ్ళ సుఖంగా సంతోషంగా వాళ్ళు మనం వెళ్ళిపోయే టైంకి నేను ఈ దేశానికి ఇది చేశాను రా అని అనుకుని వెళ్ళిపోవాలండి. ఉన్న కాలంలోనే చచ్చిపోతున్నారు. రెండో టర్మ్ రీచ్ అవ్వడం ఎలా అని ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అలాంటిది ఉన్న కాలంలో, ఏకకాలంలో ఇన్ని పనులు చేస్తున్నాడు ఆయన. అది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కనిపిస్తుందా ప్రపంచానికి? ఒకవేళ కనిపిస్తే దోషం ఏంటి? అది కూడా చేస్తున్నాడు కదా. ఇందాక చెప్పాను 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, ఇతర దేశాలు వెళ్ళటం, ఈ దేశానికి ఆర్థిక సంపత్తిని సమకూర్చుకోవటం, అనేక ప్రాజెక్ట్స్ తీసుకురావటం, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, మోడీ వల్ల సాధ్యం కాలేదా? అందుకని ఆయనకి మళ్ళీ ఓటేస్తే ఏమవుతుంది? ఈ ఎలక్షన్స్ ముందు పెట్టాడు, సో వాట్, ఎప్పుడో చేయాలనుకున్నాడు, ఒక 6 నెలల ముందే చేద్దాం అనుకున్నాడు, దీనివల్ల ఓట్లు వస్తాయనుకున్నాడు. రాని ఓట్లు వస్తే ఏమి సుఖం ఆయనకి? మళ్ళీ చేయి. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఇంకా ఆ వయసులో ఇంకా చేయటానికి ఏదో ఇంకా కూర్చుంటాడు, ఇంకా చేస్తాడు, ఇంకా మీటింగ్లు పెట్టుకుంటాడు, ఇంకా దేశానికి ఏదో చేయాలని దేహానికి కాదు. ఏమి తప్పంటున్నా? అందుకని ఒకటి, ఐడియాలజీని కనుక మీరు స్థిరంగా ఒక ముద్ర వేసి భద్రపరచుకోండి, మోడీ మంచివాడు అనుకోండి, ఇంకా అసలు మీకు అందులోంచి మీరు ఏది ఆ జోన్లోంచి మీరు బయటకు రావద్దు. ఏది చేసినా విమర్శించే బాణాలు ఎక్కువ పెట్టే దశలో మీరు ఉన్నప్పుడు ప్రతిదీ మీరు రంధ్రాన్వేషణ ధ్యేయంతో ఉన్నవాడు జ్ఞానాన్ని ఎప్పటికీ సముపార్జించలేడు, మంచితనాన్ని ఎప్పటికీ గ్రహించలేడు. అందుకని మోడీకి నేను అది చెప్తున్నాను, మోడీ ఎక్కడన్నా తప్పులు చేసినా అతను సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ అతనికే ఇవ్వచ్చు, వేరే పార్టీకి ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాబోయే 1000 ఏళ్ల కాలం అన్నప్పుడు జరగాల్సినటువంటి మార్పులు ఏమున్నాయనుకున్నారు? ఇంతకుముందు ఆకాశాన్ని అంటే ధరలు అన్నాము, లేకుంటే నిరుద్యోగం అన్నాము, వీటితో పాటుగా బోల్డ్ అన్ని అంశాలు ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి కదా, వీటిని మీరు సెట్ చేయలేదు కాబట్టి 10 ఏళ్ల కాలం మీకు ఇచ్చాము. సో వై ఓన్లీ మళ్ళీ మోదీ నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఆయనకే ఎందుకు ఇవ్వాలి అనుకున్నప్పుడు? నేను ఇందాక చెప్పిందంతా ఇప్పటిదాకా మనం ఓటు ఎవరికి వేస్తామండి? ఇదంతా మోడీ మీద ఇంటర్వ్యూ జరుగుతున్నట్టుంది కృష్ణపురం. ఎవరికి మనకి మనం ఎవరిని ఇష్టపడతామండి? స్వార్థం లేకుండా ఉండేవండి. మన దగ్గరికి వచ్చిన ప్రతివాడు నాకేమిటి, మన ఎవడన్నా మన దగ్గరికి వస్తే వీడి వల్ల నాకేంటి అని ఆలోచిస్తున్నాం అనుకోండి, అది జన్మ కాదు. మన దగ్గరికి ఎవడన్నా వస్తే నీకేంటి, నీకేం కావాలి, మన ఫోన్ చేస్తే ఒక రిసెప్షనిస్ట్లు మాట్లాడతారు, చెప్పండి మీకు ఏ విధంగా సహాయం పడగలము అడ్డుంటారు చూడండి. అలాంటి వ్యక్తి మోడీ, రేర్లో రేరెస్ట్ పీస్ ఆయన. ఆయన మనం నేను ఇందాక చెప్పినట్టుగా మీరు 100 సంవత్సరాలు సుఖంగా ఉండండి అంటే 100 అని కాదు అర్థం, 1000 సంవత్సరాలు రాబోయే 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు ఈయన ఉంటాడని కాదు, దానికి ఏదో ఒక బలమైన పునాది వేస్తాడు. ఇప్పుడు 1000 సంవత్సరాల పాటు ఇప్పుడు ఆ రామజన్మభూమిలో 1000 సంవత్సరాల పాటు శ్రీరామ దర్శనం ద్వారా ధర్మానికి మనం కూడా ఈ ధర్మ మార్గంలో నడవాలి అనే ఆలోచనలు కొన్ని లక్షల మందికో కోట్ల మందికో డెఫినెట్గా రావా? ఆ వేదిక నుంచి, ఆ భూమి నుంచి రాదా? పవర్ఫుల్ భూమి అది. అట్లా భవిష్యత్తులో మోడీ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ నడుస్తున్న కొద్దీ అంటే చాలా ఆలోచనలు ఉంటాయి. ఎంత మోడీ అయినా 100% దాని ఏమంటారు ఫోర్స్గా వెళ్ళిపోలేము, చాలా మీటింగ్స్ పెట్టుకుంటాం, ఇది కొంచెం ఆలోచిద్దామండి, దానికి ముందుగా ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టి ఫైనల్గా ఇది చేస్తే బాగుంటుందండి అని ఆయనకి సలహాలు ఇచ్చి ఐఏఎస్లో, ఐపీఎస్లో, యంత్రాంగమో, బ్యూరోక్రాట్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఒక ఎక్స్పీరియన్స్ ఏది అంత తేలిగ్గా టక్క నిర్ణయం తీసేసుకోలేము అట్లా. కాబట్టి ఈ భారతదేశంలో ముఖ్యంగా విద్య, వైద్యం ప్రతివాడికి చాలా అందుబాటులో ఉండాలి, పెరుగుతున్న ధరలని అదుపులో పెట్టగలిగే పరిస్థితి ఏదో ఉండాలి. ఇట్లాంటివి ఏవో ప్లాన్ చేస్తారు. అట్లా ప్రతి మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం, ప్రతి స్టేట్లోనూ, ఉదాహరణకి ఇక్కడ నాగేశ్వర అని ప్రొఫెసర్ నాగేశ్వర్, అలాగే జేడి లక్ష్మీనారాయణ, మన ముఖ్యంగా మన స్టేట్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, అంటే దేశ సమగ్రత పట్ల ఒక విశేషమైన అవగాహన ఉన్నవాళ్ళు. ఇట్లా ప్రతి రాష్ట్రంలోనే ఉంటారు. సో వీళ్ళందరి ఏమంటారు ఒపీనియన్స్ తీసుకుని దేశం ముందుకెళ్ళటానికి ఏం చేయాలని అడగడంలో అతను ఏమి నేను పార్టీ అని ఫీల్ అవ్వడతను. కాబట్టి రాబోయే రోజుల్లో నేను అంటే వీటి పట్ల అంటే ముందు నాకు సమగ్రమైన అవగాహన లేకపోవచ్చేమో కానీ మీరు ఇంకొక టర్మ్ ఇస్తూ ఉండండి, ప్రతి టర్మ్లోనూ ఏదో ఒకటి చేస్తున్నట్టుగానే ఇప్పుడు బంచ్ ఆఫ్ చాలా వర్క్స్ హీ ఓన్లీ కెన్ డూ. అతను పదవి కోసం కాదు, పని కోసం పుట్టాడు అతను. మోడీ పదవి కోసం పుట్టలా, కర్మ కోసం పుట్టాడు. సో
సో అందుకని నేను మిగతా వాళ్ళేమో ఆ పార్టీలో నేను చెప్తాను దానికి ప్రతిపక్షంగా నిలబడే పార్టీ ఏమిటి, అది అందరికీ తెలిసిందే. పార్లమెంట్లో సీరియస్గా ఒక నిర్ణయాలు జరుగుతూ డిస్కషన్ జరుగుతూ హోరాహోర యుద్ధంలాగా జరుగుతున్న సమయంలో గొరకపెట్టి ప్రతిపక్షం నేత గొరకపెట్టి నిద్రపోగలిగేవాడు ఒకడు ఉన్నాడు. ఏం బాధ్యత ఉంది వీళ్ళకి? హిందూయిజాన్ని ఏమంటారు, ఎక్స్ట్రీమిస్ట్ అని మాట్లాడతాడు అతను. భారతదేశాన్ని కాపాడుకోవడానికి హిందూయిజం అంటే ఐడియాలజీ అండి. ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత, ఐడియాలజీ ఆఫ్ రామచంద్ర ప్రభు ఈజ్ రామాయణం. ఇది పిల్లలకు నేర్పించాలి. ఊరికి దేవుడికి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కాదు. వీళ్ళు ఎందుకు చనిపోయిన తర్వాత కూడా బతికారు? అవతారం చాలించిన తర్వాత కూడా ఇన్ని లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎందుకు బతికున్నారు? సంథింగ్ ఏదో దాని వెనకాల ఏదో ఉంది. దాన్ని అనుసరించేవాడు తప్పెందుకు చేస్తాడు? దాని వీటిని రామాయణ భారతాలని అనుసరించే మహాత్ముడే మోడీ, అందులో సందేహం లేదు. గంగాధర శాస్త్రి గారు, ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ మథుర బాకీ హే అనేది వినిపించింది. కాశీలో జ్ఞానవాపి మందిరం, ఆ తర్వాత మథురాకి సంబంధించి వెరీ లేటెస్ట్గా మోదీ సముద్ర గర్భంలోకి స్కూబా డైవింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ యోగ ముద్రలో కూడా ఉన్నారు. ద్వారకా యుగం, అప్పటి ద్వాపర యుగంకి సంబంధించినటువంటి వాటిని నేను అనుభూతి చెందాను అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను పైగా కృష్ణుడికి చాలా అటాచ్డ్. కృష్ణులో రెండు ఉన్నాయి. లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ ఎంటర్టైనర్ విత్ ఎన్లైట్నర్, ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటన్మెంట్, రెండు క్యారెక్టర్లు కలిసినవాడు శ్రీకృష్ణుడు. అందుకని తల్లులు పిల్లలకి కృష్ణుడు గెటప్ వేయడానికి ఇష్టపడతారు. ఏదో ఊరికి స్థూప పైరు నుంచి స్థూలంగా చూసి రాముడు గెటప్ ఎందుకులే, జీవితం అంతా కష్టాలు అని పక్కన పెట్టినా అంటే అంత లోపలికి వెళ్తే కానీ ధర్మాన్ని ఆచరించడం అన్న తత్వం అర్థం కాదు. కృష్ణుడు అలా కాదు. ఒరే అంతే, చిన్న చిన్న వాటికి ఊ ఫీల్ అవుతాయంటారా, చిన్న చిన్న వాటికి ఆత్మహత్య అంటే ఏమిటి? దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధాహ స్థితధీహి ముని ఉచ్యతే. సక్సెస్ ఫెయిల్యూరు రెండు పాసింగ్ క్లౌడ్స్ లాంటివిరా, వచ్చి వెళ్ళిపోయే చెదిరిపోయే మేఘాలు లాంటివి. అందుకని సక్సెస్ వస్తే మరీ విర్రవీగిపోకు. అలా విర్రవీగిపోయే యాటిట్యూడ్ ఉంటే ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేవు నాన్న, అందుకని తటస్థంగా ఉండు. ఎలా ఉంది నా ఐడియాలజీ ఎలా ఉంది అంటే అద్భుతం, సూపర్ సార్ అని అంటలేదు మనం. సో అంత పాఠాన్ని ప్రపంచానికి చెప్పినవాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక లిస్ట్, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డర్స్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇంతమంది చప్పట్లు, ఇంతమంది చేత పాశ్చాత్యుల చేత చప్పట్లు కొట్టి ఏమి క్రియేషన్ రా నాన్న, ఏమి స్పీచ్ నీది, ఏమి ప్రీచ్ నీది, ఏమి ఏమి అవతారం నీది అని ప్రశంసించ వీళ్ళందరి చేత, ప్రపంచం చేత ప్రశంసించబడ్డ శ్రీకృష్ణ పరమాత్మ చేత కట్టబడిన ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్తే అది చూడ్డానికి ఒకడు వెళ్తున్నాడంటే ఎంత ఆనందం ఉండేది. మా భగవద్గీత, నేను భగవద్గీత అంతా మొత్తం రికార్డ్ అయిన తర్వాత భగవద్గీత ఫస్ట్ కాపీ వచ్చింది, ఇక్కడ పెట్టబడ్డ కాపీ. దాన్ని అంటే అందులోనే ఉంటే ఆనందం తెలుస్తుంది. అదే చెప్పాను మనం సినిమా 2.5 గంటల మీరు దాంతో తాదాత్మ్యత అంటాం. తాదాత్మ్యత చెందిన వాడికి మాత్రమే ఆ పని విలువ, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ విలువ తెలుస్తుంది. ఊరికే కూర్చుని అది ఎందుకు ఆ ఏకలు పీకే వాళ్ళకి మీరు ఏం చెప్పినా వాడి కింద ఏదో ట్రోల్ చేస్తూనే ఉంటాడు. మనకేమి అర్థం ఉండదు. ఒకడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని పాజిటివ్ వేలో, బీ పాజిటివ్ వేలో కనుక లోపలికి వెళితే అసలు ఆ పులకింత వేరండి. అతను ఒక యోగస్థితికి వెళ్ళిపోయాడు సముద్ర గర్భంలోకి వెళితే. సో మేము భగవద్గీత రికార్డ్ చేయగానే మేము కురుక్షేత్రం వెళ్ళాం. ఓకే, కురుక్షేత్రం వెళ్ళి ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడో గీతాస్థల్ అని రాసి ఉంటుంది అక్కడ, అక్కడ కూర్చున్నాం. ఇలా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఆ సమస్త కర్మఫలాలని వదిలిపెట్టే, నువ్వు చేసే ఫలితాలకు ఫలితాన్ని ఈ పని చేసే శక్తినిచ్చిన పరమాత్మకే వదిలిపెట్టు, నీది ఏది కాదు. ఎంత స్పష్టత, అలా కూర్చుని మాట్లాడుతుంటే అలా అక్కడ నేను పాడుతుంటే ఇక్కడ నేను పాడగలిగాను. ఇప్పుడు నేను పాడగలుగుతున్న దాంట్లో ఆర్ద్రత ఎంతో 50% 60% 70% అక్కడ 500% ఏడుస్తూనే ఉన్నాను.
ఫీల్ అలా ఉంటుంది. దీంతో సంబంధం లేని వాళ్ళు, గుజరాత్కి చెందిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు, అది చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ అక్కడ కూర్చుని వాళ్ళు అసలు తన్మయంతో వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ చూడడానికి వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు ఆ గీతోపదేశం ఆ సమయంలో మీకు ఆ వీడియో కూడా ఇస్తాను. వాళ్ళు మనం మీరు ఏం చెప్తే అది స్పష్టంగా అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జర్మనీకి చెందిన వాళ్ళు చెప్పండి, ఎత్ర యోగేశ్వరః యోగేశ్వరః కృష్ణః తత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీ విజయో విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. చెప్తుంటే అసలు పులకింతలు. నువ్వు ప్రేమించు, అసలు ముందు ఇష్టపడు దేన్ని, సబ్జెక్ట్ని. ఏ సబ్జెక్టు? సార్వజనీయమైన సబ్జెక్టు. ఇది మతం కాదు, భగవద్గీత మతం కాదు, ధర్మము జ్ఞానము. ధర్మం అంటే సార్వజనీయమైంది, మతం అంటే ఒక వర్గానికి చెందింది. అందుకని ప్రేమించు నీ దేశాన్ని అంటున్నా. నేను జర్నలిస్ట్గా మీలాగానే నేను ఈనాళ్ళు 12 ఈ ఆవేశం, ఈ స్ట్రైట్గా మాట్లాడడం, సూటిగా మాట్లాడడం, ఇదంతా ఎందుకు వస్తుందంటే మీరు ఓన్ చేసుకుంటే ఆ టెంపర్మెంట్ ఉంటుంది. మీరు ఓన్ చేసుకున్న దాన్ని ఇంకోటి ఎవడన్నా మాట్లాడితే మీరు ఉపేక్షించలేరు, యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు సమాధానం, గట్టిగా సమాధానం చెప్పి, ఎవడిష్టమైనట్టు నాలుగు ఏది వస్తే అది మాట్లాడడానికి వీల్లేదు, బుర్రకి ఏది వస్తే అది అలా ప్రవర్తించడానికి వీల్లేదు. వాళ్ళ సోషల్ మీడియాలో అలాగే తయారవుతుంది. భగవద్గీత ఎందుకు చదవమని చెప్తామంటే వాడు ఎవడో మధ్యన నా ఇష్టం అనేది పుస్తకం రాసేట, అట్లా ఎవడో నా ఇష్టం అనేది లేదు. అసలు నీ ఇష్టం అనేది ప్రవర్తిస్తే నీ ఇంట్లో వాళ్ళే ఊరుకోరు. నా ఇష్టం అనుకునేది జంతువులే, మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. నా ఇష్టం అనుకుంటూ రోడ్ల మీద అన్నీ అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోయే జంతువుల్లాగా మనిషి అలా ప్రవర్తించకూడదు. సర్వుల ఇష్టమే నీ ఇష్టం కావాలి. అందరికీ ఏం చేస్తే నువ్వు నువ్వు ఏ పనైనా చేస్తే అది సర్వజనామోదయోగ్యంగా ఉండగలగాలి, దాన్ని నా ఇష్టం అని. అంతేగాని జంతు ప్రవృత్తితో నువ్వు ప్రవర్తిస్తూ అది నా ఇష్టం, నా మనసు ఇది చెప్తోంది, ఇక జీవితం అంటే మళ్ళీ జన్మ లేదు, ఇప్పుడు నీ ఇష్టం ఎంజాయ్ అని మాట్లాడుతుంటారే తోలు తీసేస్తారు. నా ఇష్టం అనుకున్నప్పుడు ఇంకా పోలీసు వ్యవస్థ కూడా ఉండకూడదు కదా. ఎవడిష్టమైనట్టు వాడు ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా పోలీసు వ్యవస్థ ఎందుకు? సో మనుషులు మానవ జీవితాన్ని పద్ధతిగా సరైన మార్గంలో ప్రవేశపెట్టి నడిపించి పరమాత్మ అనుగ్రహం పొందించడానికి చేసిన మహోత్కృష్టమైన ఉపదేశం పేరు భగవద్గీత. అదే మీకు రామాయణంలో కూడా కనిపి, యోగ వాసిష్టంలో కూడా అదే కనిపిస్తుంది. ఈ రెండింటికి తేడా ఏమిటంటే కృష్ణుడి గురువు సాందీపని మహర్షి, ఈయన రాముడికి గురువు వశిష్ఠుడు. ఈ ఇద్దరికి తేడా ఏంటంటే శ్రీకృష్ణుడు దేవుడు, రాముడు మానవుడు. ఇది మానవ జన్మ, అది అవతారం, దీన్ని మనం అవతారంగానే భావిస్తాం. ఇక్కడేమో మనిషి దేవుడికి ఉపదేశం చేశాడు యోగ వాసిష్టం పేరుతో, అక్కడ దేవుడు మనిషికి ఉపదేశం చేశాడు అర్జునుడికి, అర్జునుడి నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి. ఇది భగవద్గీత, ఎంత విశిష్టమైన వైచిత్ర చూడండి అది. అందుకని ఈ ప్రభుత్వాలు కూడా అన్నీ వీటికి పునాది, దీన్ని ఏమంటాం, ఓరియంటేషన్ అంటాం. సో రామాయణం కానీ భగవద్గీత కానీ ఈ సందర్భంగా నేను మన వేదిక నుంచి, ఐ డ్రీమ్ వేదిక నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, బాల్య దశ నుంచే పిల్లలకు రోజుకో శ్లోకం తాత్పర్య సహితంగా నేర్పించండి. అసలు ముందు వాళ్ళ ఐడియాలజీ మారాలి. మన జనరేషన్ ఎలాగో నాశనం అయిపోయిందని ఫీల్ అవుతుంటా. ఈ చుట్టూతో ఉన్న సమాజం చూస్తే ఒక్కొక్కళ్ళు ఆ వ్యాపారం ఏంటి, అధర్మం ఏమిటి, వ్యవహారం ఏమిటి, ఎక్కడ అసలు ధర్మం వెతుకో. ఒక్కొక్క రోజు చూస్తుంటే మనం ఎట్లాంటి మార్గంలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రియల్ ఎస్టేట్ వాడు అంటాడు ఒక్కొక్కడు, దాని మీద జోకులు కూడా, ఒక్కొక్కడు 4 స్థలాలు అమ్మేస్తారు. ఏం చేయాలంటే చంపేసేయాలి వాళ్ళని. ఆ చంపేసేయాలనేది నేనేదో నా ఇండివిజువల్గా చెప్తున్న మాట కాదు అది. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్ర దారాపహర్తాచ షడేతే ఆతతాయినః. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ అసలు వీళ్ళు హత్వైతాం ఆతతాయినః అనే గొప్ప మాట మాట్లాడాడు. దుర్యోధనాదులను ఏం చేసేయాలి, చంపేయాలయ్యా, నువ్వేంటి, నువ్వు పాపం 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 అంటావేంటి, చంపేయాలి అన్నాడు. అంత తేలిగ్గా ఎలా అంటున్నావు పరమాత్మ, చంపేయడం ఏంటి, చిన్న విషయం కాదు అది. వాడికి పాపం అని తెలియక పాపం చేస్తున్నాడు. పాపం చేస్తే ఏం జరుగుతుందో రిపర్కషన్స్ తెలియక వాడు పాపం చేస్తున్నాడు. పాపం అంటే ఏమిటో తెలిసిన మనమేల పాపము చేయవలెను అని రివర్స్ క్లాస్ తీసుకుంటున్నాడు కృష్ణుడికి. అప్పుడు ఆయన చెప్తున్నాడు అగ్నిదో ఎవరెవరిని అంటే హత్వైతాం ఆతతాయినః, వాళ్ళు ఆతతాయిలు. మనం ఆకతాయి అని మాట్లాడతాను చూడండి, దాని అసలు రూపం ఆతతాయి. ఆతతాయిల్ని చంపేయాలి. ఆతతాయి అంటే పరమ దుర్మార్గుడు అని అర్థం. ఈ పరమ దుర్మార్గుడని ఎవరిని అనాలి అంటే ఒక 6 అనాలి అన్నాడు. ఎవరు 6 అంటే అగ్నిదో గరదశ్చైవ అగ్నిదహ, ఇళ్ళకి నిప్పట్టించేవాడు,
పడుకున్నప్పుడు ఈ వ్యవసాయంలో కూడా ఈ సంక్రాంతి టైంలో ఆ కుప్పను వచ్చే టైంలో పాపం కుప్ప అంతా అలా వేస్తే అలా పోతుంటారు చూసారా గరదశ్చే అది అది ఇళ్ళకి ఆస్తులకి నిప్పంటించేవాడు గరదశ్చైవ గరద అంటే గరణం విషంతో వాళ్ళకి అంటే తినే ఆహారంలో విషం కలిపి చంపడానికి ప్రయత్నించేవాడు అలా చంపేసేవాడు శస్త్రపాణిహి అంటే ఇతరులను చంపడానికి మారణాయుధాయులు ధరించి తిరిగేవాళ్ళు ధనాపహ ఇతరుల ధనం అంటే ఏమిటి ఇతరుల కష్టము అని అర్థం ధనానికి ఇతరుల కష్టం ఆ ధనానికి కూడా మూడు రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి దానము ఉత్తమమైంది దానానికి ఉన్న ప్రయోజనం దానం చేస్తే ఉత్తమం ఈవి అంటే భోగం అంటాం దానము భోగము నాశము భోగం అంటే నీకోసమే నువ్వు ఆ ధనాన్ని నీకోసమే ఉపయోగించుకుంటూ ఆనందించటం ఇందులో ఇందులో రెండో కేటగిరీ ఉంటుంది నీచం నువ్వు భోగం అనుభవిస్తున్న పేరుతో రకరకాల దుర్మార్గపు అలవాట్లతో నాశనమైపోయేట్టుగా ఆ భోగాన్ని అనుభవించటం నా దగ్గర బాగా డబ్బు ఉంది నేను మందు కొట్టేస్తుంటా ప్రతిరోజు నాకు నేను 5-6 వేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు అని నీకు బాధ్యత లేదనమాట నీ మీద ఒక్కసారి సడన్గా పోయావు దానివల్ల లివర్ నాశనమై ఏమవుతుంది నీ వల్ల నీ మీద ఆశలు పెట్టుకున్న చుట్టూతో ఉన్న ఆధారపడి మొత్తం యూటైపు మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయింది నీ చుట్టూతో ఉన్న ఆ హక్కు నీకుందే ఇప్పుడు చెప్పండి నా ఇష్టం అని ఎవడన్నా అనొచ్చా నా మీదే ఒక వ్యవస్థ ఆధారపడింది నేను సరిగ్గా లేకపోతే వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది నేను ఎలా ఉండాలి నేను అందుకనే కర్మ చేస్తున్నానంటాడు శ్రీకృష్ణ పరమాత్మ నేను బద్ధకస్తుల్లాగా నేను కూర్చోలేను ఎందుకంటే నేను మానవ అవతారం ఎత్తి నన్ను యద్యదాచరతిష్టే శ్రేష్ట సత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే నన్ను అందరూ దైవంగా భావిస్తున్నారు నేను ఈ ముల్లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ ఎలాంటి కర్తవ్యం నాకు లేదు అయినా సరే నేను కర్మలు చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే నేనే చేయకపోతే అంతటి వాడే చేయకుండా ఇంట్లో బద్ధగస్తులాగా రెస్ట్ తీసుకుంటుంటే మేమెందుకు చేయాలని సాధారణమైన ప్రజ సర్వనాశనం అయిపోతుంది లోకాలన్నీ నాశనం అయిపోతాయి అందుకని నాకు అవసరం లేకపోయినా కర్మ చేస్తున్నా ఎలా చేస్తున్నా ధర్మ మార్గంలో చేస్తున్నా ఎవరికి సపోర్ట్ ఇస్తున్నా ధర్మజ్ఞులకు మాత్రమే సపోర్ట్ ఇస్తున్నా కాబట్టి ధనానికి భోగము దానము భోగము నాశం నాశనం అంటే వాడు డబ్బు తగలేస్తూ ఉంటాడనమాట డబ్బు ఖర్చు పెడితే నెససరీ డబ్బు తగలేస్తే లగ్జరీ కాబట్టి అగ్నితో గరదశ్చైవ శస్త్రపాణిహి ధనాపహ ఇతరుల ధనాన్ని ఇతరుల కష్టాన్ని దోచుకునేవాడు క్షేత్ర దారాపహర్తాచ క్షేత్రం అంటే భూములు కబ్జా చేసేవాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో జరుగుతుంది చూడండి భూములు కబ్జా చేసేవాళ్ళు వాడు రాజకీయ నాయకుడు అయిపోతే వాడు పవర్ఫుల్ అనమాట ఈ జనాల పవర్ అంతా వాడికి తీసుకెళ్ళి కష్టపెడితే వాడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదంతా అక్రమంగా నా జేబులోకి 1 రూపాయి వచ్చినా అది అవతల వాడి ఉసురు తర్వాత తరాల మీద కూడా దాని ప్రభావం చూపించి మేము నాశనం అయిపోతాం అని తెలుసుకోవాలి వాళ్ళు వాడు డబ్బిస్తే కానీ వాడు పని చేయడరా అని అనుకోండి మీరు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుంటున్నారు కానీ అవతల వాడి నుంచి డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేనికది జ్ఞానం లేకపోవటం వల్ల ఆ జ్ఞానం అంతా ఎక్కడుంది భగవద్గీతలో ఈ తప్పెవరిది తల్లిదండ్రులది చూసారా దీని రూట్ కాజ్లోకి వెళ్తే అమ్మా నాన్న చాలా అసలు ముందు మన ఇంట్లో జరగాల్సిన జరగట్ల అమ్మా నాన్న వాళ్ళు బిజీలో ఉన్నారు ఈ బిజీలోంచి రిలీఫ్గా ఏమంటారు రిలాక్స్ కావడానికి ఆ సాటర్డే సండేస్ పేరుతో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఏమేమిటో తింటున్నారు వాటిని ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు ఇవి ఏవి అసలు వీటిలో ఏది స్పష్టత లేదు అయితే గంగాధర్ శాస్త్రి గారు ఇప్పుడు మీరు భగవద్గీత ఫౌండేషన్ నుంచి చేసినటువంటి ఒక ప్రచారం కావచ్చు దీనికి సంబంధించి ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఇప్పుడు జరుగుతున్నదంతా మారాలి అనుకుంటున్నారు గీతాసారం ఎవరికి చెందాలి ఎందుకోసం చెందాలి అని మీరు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అది రీచ్ అయింది కదా చాలా వరకు చాలా రీచ్ అయింది చాలా ఆచరిస్తున్నారా ఇది మనకు సంబంధించింది కాదు ఆచరించడం అంటే మీరు ఆచరిస్తున్నారా గురువుకి గురు ధర్మం చెప్పడం బోధించడం వరకే అంతే ఆచరించటం నీ ధర్మం లేకపోతే నీ కర్మం మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా కృష్ణుడు భీముడికి ఉపదేశం చేస్తూ చెప్పటం నా ధర్మం వినకపోతే నీ కర్మం అన్నాడు చూడండి అంతే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత ఎవడు ఎంత గొప్పగా ఉపన్యాసాలు చెప్పినా కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే జ్ఞానం కోసం ట్రై చేస్తాడు అలా మళ్ళీ ట్రై చేసేవాళ్ళు ఒక్కడు మాత్రమే నిలబడతాడు ఇది కృష్ణుడు అంటాడు
భగవద్గీత ఫౌండేషన్ పెట్టిన తర్వాత మేమే భగవద్గీతగా భావించి ఇది ప్రతి ఒక్కడికి చేర్చాలనే సిన్సియర్ లక్ష్యం, త్రికరణ శుద్ధిగా ఈ లక్ష్య మార్గంలో వెళుతున్నప్పుడు మేము ప్రాథమికంగా భగవద్గీత ఫౌండేషన్ వెళ్ళిన ప్రతి చోట భగవద్గీత జీవనగీత మరణగీత కాదు, దశాబ్దాల తరబడి ఇస్తున్న స్లోగన్ని చాలా చోట్ల మేము ఊళ్ళకి వెళ్తే మాకు ఏమంటారు ఒక అగణితమైన అసమానమైన ఒక ఫౌండేషన్, ఒక కీర్తి లభించింది. దీని పర్పస్ నెరవేరుతోంది, దీని బీజాలు బలంగా నాటుకుంటున్నాయి. నేను కనిపించిన ప్రతి వాళ్ళు మీరు గురుగారు మీరు ఆ మాట చెప్పారు, మేము మా ఊళ్ళో ఎక్కడ మరణ సమయాల్లో భగవద్గీత వినిపించినా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అక్కడి నుంచి తీయించేస్తున్నాం. మీరు చెప్పిన తర్వాత మేము భగవద్గీత చదువుతున్నాం. మాకు ఇంతకుముందు చాలామంది చెప్పారు, కానీ మీరు చెప్పింది ఎందుకో మాకు స్ట్రాంగ్గా నాటుకుంది. ఇప్పుడు మా ఇంట్లో భగవద్గీత ఉంది, మేము భగవద్గీత నేర్చుకుంటున్నాం. మా తెలిసినా తెలియకపోయినా మా పిల్లల్ని ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి వాళ్ళతో శ్లోకం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది అత్యద్భుతమైన రిజల్ట్ కదా. అలాగే ఇతర దేశాల నుంచి, ఈ దేశాల నుంచి హైదరాబాద్ ఎవరైనా వస్తే మా వివరాలు తెలుసుకున్నాం, మా మీలాంటి మహాతలు మహామూర్తులు మీరు తీసుకున్న ఇంటర్వ్యూల ద్వారా ఎంతో కొంత ప్రభావితమైన వాళ్ళందరూ భగవద్గీత ఫౌండేషన్ కార్యాలయానికి వస్తున్నారు. నన్ను చూడడానికి వస్తున్నారు, కలవడానికి వస్తున్నారు, వాళ్ళ సందేహాలు తీర్చుకోవడానికి వస్తున్నారు, ఈ వ్యవస్థను ముందుకు నడిపించడానికి మేము కూడా ఉన్నాం అని చేయూతనివ్వడానికి వస్తున్నారు. ఇదంతా సమాజంలో మార్పు కాదు, ఇది ఇంకా చాలా విస్తృతంగా జరగాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లలకు చెప్పేది మీరు అర్జునుల్లాగా తయారవ్వాలి, పెద్దవాళ్ళు రండి మీరు కృష్ణుల్లాగా తయారవ్వాలి. కృష్ణుడు అంటే గురువు, ఉత్తమ విద్యార్థి అంటే అర్జునుడు, ఉత్తమ గురువు అంటే కృష్ణుడు. కృష్ణుడికి మించిన గురువు, అర్జునుడికి మించిన విద్యార్థి, రాముడికి మించిన విద్యార్థి ఈ సృష్టిలో లేరు. అంటే మీరు ఏదైతే చెప్తారో దాని అంతరార్థం స్ట్రైట్గా వెళ్ళి నాటుకుంటుంది. ఒక్కొక్కడికి జీవితాంతం క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు, వాడికి ఎప్పటికీ అర్థం కాదనమాట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనమాట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఇది అంతా ఏదో చెప్పాడు కానీ అబ్బే అబ్బే ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది మనకి అబ్బే 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 మన డబ్బు సంపాదన నెల అయ్యేసరికి మనం 100,000 రూపాయలు సంపాదించాల్సింది, ఎలా పడితే అలా. అది దారుణం కదా. అది ఒకడు 10,000 సంపాదిస్తున్నాడు పాపం, చాలామంది తెలియక. నేను ఈ మధ్యన అమెరికా టూర్ వెళ్ళాను 3 నెలల పాటు, విశేషమైన స్పందన, విశేషమైన ఆదరణ అమెరికాలో. అక్కడి నుంచి భారతదేశానికి ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఫౌండేషన్ ఆఫీసులో అడుగు పెట్టకుండా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు దాని ప్రభావం వల్ల. అక్కడ చూస్తుంటే, అమెరికాలో చూస్తుంటే అమెరికాలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ జాబ్లు కానీ అనిశ్చితి కానీ దీని ఏమంటారు ఫైనాన్షియల్ ఏమంటారు ఆ దారుణమైన స్థితులు కానీ ఇవన్నీ చూస్తుంటే ప్రతి వాడు చాలా టెన్షన్తో, ఎవరీ టార్గెట్ ఈజ్ ఎ టెన్షన్, రేపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, రెండోది మెకానికల్ లైఫ్, రెండోది పీస్ లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం, విపరీతమైన స్ట్రెస్. ఈ స్ట్రెస్లో ఉన్న పిల్లలు, ఈ స్ట్రెస్లో అమెరికాలో స్థిరపడి లేదా అమెరికాలో పుట్టి మానసిక ఒత్తిడికి గురవుతున్న పిల్లలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేకపోతే ఇంట్లో చెప్పా చేయకుండా వాళ్ళు సడన్గా మేము చాలా ఇళ్లలో చూశాను, మా పిల్లాడు ఇంట్లోంచి మాయమైపోయాడు, కనపట్టలేదు. వీళ్ళు ఎంత టెన్షను, ఎవడు పట్టుకుపోయాడో తెలియదు, ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళని పెడుతున్నారో తెలియదు, ఎలాంటి అలవాట్లకు లోనయ్యాడో తెలియదు, వీడు ఏ మానసికంగా ఒత్తిడి ఫీల్ అవుతున్నాడో తెలియదు. ఈ తెలియకపోవడానికి ప్రధానమైన రీజన్ ఏమిటంటే మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ విపరీతంగా పెరుగుతుంది. దే ఆర్ నాట్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ విత్ దేర్ వాల్యుబుల్ కిడ్స్. మీరు మీ తల్లిదండ్రులారా మీరు మీ విలువైన సమయాన్ని ప్రతిరోజు 1 గంట సేపు మీ బిడ్డలతో గడపండి, మీ బిడ్డల కోసం కేటాయించండి. వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మీ ఐడియాలజీ ఏమిటో మీ పిల్లలకి తెలియాలి. మా నాన్నకంటే మించిన గొప్పవాడు కావాలి అనేది ఏదో వాడికి కమ్యూనికేట్ అవ్వాలంటే మీ నాన్న ఏదో చాలా గొప్ప పనులు చేసి ఉండాలి. ఏం చేస్తున్నాడో తెలియాలి. అతను ధర్మవర్తనుడిగా ఉన్నాడా, అధర్మ మార్గంలో ఉన్నాడా, డబ్బే ధ్యేయంగా బతుకుతున్నాడా, అమ్మ ఎలా ఉంది, అమ్మ యాటిట్యూడ్ ఏంటి, అమ్మ ఆలోచనలు ఏంటి, ఇవి ఏవీ తెలియకుండా మెకానికల్గా జంతువులకు పుట్టేసినట్టుగా పుట్టేస్తే ఎవడదావు వాడిదే, ఎవడి రూమ్ వాడిదే, ఎవడి యాటిట్యూడ్ వాడిదే, అలా అయితే ఎలా అది. అది భారతదేశంలో కూడా ఉంటే ఎలా. ఇలాంటి సమయాల్లో ఏం జరుగుతుందంటే నీ స్ట్రెస్ నుంచి నిన్ను విముక్తుని గావించగలిగిన ఒకే ఒక్కడు మా యేసుక్రీస్తు అనేవాడు ఒకడు ఎవడో తయారయ్యాడు. అక్కడ అదే జరుగుతోంది. మా చర్చికి తీసుకెళ్తాను రా, అక్కడ నీ తరఫున ప్రార్థన చేస్తాను రా, నీవన్నీ మొత్తం నీ కష్టాలన్నీ పటాపంచలు అయిపోతాయి అని ఇంకొక మతం ఇలాంటి వాడిని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నీ మతాన్ని కాపాడుకోవట్లేదు నువ్వు,
ఓ హిందువులారా, మీ 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 ధర్మాన్ని, మీ మతాన్ని, మీ ఐడియాలజీని, మీ గొప్పతనాన్ని, మీ దేశం గొప్పతనాన్ని, మీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటంలో పూర్తిగా ఫెయిల్యూర్ మీరు. నేను అది చెప్తున్నాను. అది ఎక్కడో మళ్ళీ ఎక్కడో బలంగా మొదలవ్వాలి. ఊరికే గుడికి వెళ్తున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం, హిందువు అయిపోతావా? ఆ దేవుడు ఐడియాలజీ ఏమిటో తెలుసుకో, వెంకటేశ్వర స్వామి ఆ చరిత్ర ఏమిటో తెలుసుకో, అందులో ధర్మం ఏమిటో తెలుసుకో. రామజన్మభూమికి వెళ్ళావు, నువ్వు వెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత? ఎందుకు ఆ క్యూ? నువ్వు ధర్మ మార్గంలో వెళితే అప్పుడు రాముడు అనుగ్రహానికి పాత్రుడవుతావు, లేకపోతే ఊరికి ఒక శిల చూడడానికి వెళుతున్నట్టు, విగ్రహం చూడడానికి వెళుతున్నట్టుగా ఉంటుంది. అలా అలా ప్రతి చోట అంబేద్కర్ విగ్రహానికి నువ్వు దండేస్తున్నావంటే అంబేద్కర్ ఆలోచనల్ని, ఆయన ఆశయాలని నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే నీకు అర్హత ఉన్నట్టు లెక్క. లేకపోతే దూరంగా ఉండు. మహాత్ములు వాళ్ళందరూ జాతి నేతలు కాదు, వాళ్ళు జాతి పితలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక అర్హత ఉండాలి, దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అందరూ సమానంగా ఎదిగేయాలి అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి? ఎదగాలి అనుకునేవాడు కూడా ఎదగాలని ఉండాలి. రెండు, ఆయన అంత మాట అన్నాడు అన్నప్పుడు దానికి మనమేం చేయాలి అని ప్రభుత్వాలు కూడా అదే మార్గంలో ఉండాలి. లేదు, అంబేద్కర్ జయంతి నాడు ఒక దండేసేయటం అయిపోయింది, ఫోటోలు కవరేజీ, ఏమి నాన్సెన్స్ రా ఇది. మహాత్ముల దగ్గర ఇంత డ్రామాలా, దేవుడి దగ్గర ఇంత డ్రామాలా, తీర్థాలు ప్రసాదాలు తీసుకుని వచ్చేసేయటమా? వెంకటేశ్వర స్వామి మీద ఒక శ్లోకం వచ్చా, ఎలా హిందూ అవుతావు? రేపు శివరాత్రి వస్తుంది, ఒక శ్లోకం వచ్చా, ఎలా హిందూ అవుతావు? అర్ధనారీశ్వరం అంటే ఏంటి? ఎందుకు సగభాగం భార్యకి ఇచ్చాడు? నువ్వేం చేస్తున్నావు? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? జాతి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటున్నావు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావా? లేనప్పుడు అంతే. ఎన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే, కవిత గారు, ఆత్మగ్రంథం తెరుచుకోనంత వరకు బాహ్య గ్రంథాలు మీరు ఎన్ని చదివినా నిరుపయోగాలి. వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. ఎందుకు ఎందుకు చదివి? ఆత్మగ్రంథం తెరుచుకున్నంత వరకు, ఆ జ్ఞానం లేనంత వరకు, ఏది బట్టి పట్టి అప్పచెప్పడానికా? అది చెప్పేది. అందుకని ఇది ఆవేశం అనేది వెలువ. ఇది మీరు రామాయణం, మీరు తీగలాగితే డొంకంతా కదులుతా అనేది ఒక సామెత. కానీ మీరు రామాయణం లాగినా, రామాయణంలో ఒక్క శ్లోకం లాగినా, తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదానువహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. వాళ్ళు యోగులు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు పుణ్యపురుషులు, వాళ్ళు తపస్సులు, వాళ్ళు దైవాలు. వాళ్ళు ప్రార్థించు, నేను కూడా నీ మార్గంలో నడిచి బలంగా నడిచే, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గం తప్పని విధంగా నన్ను అనుగ్రహించు అని విభీషణుడు నీకేం కావాలని అడిగితే శ్రీరాముడు, ఎంత శ్రీరాముడిని అడిగితే శ్రీరాముడు తథాస్తు అన్నాడు. శ్రీరాముడి నుంచి తను పొందిన వరం అది. ఎన్ని జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గాన్ని వీడని ఆత్మశుద్ధిని, ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని నాకు ఇవ్వు మహాత్మ అన్నాడు. ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తున్నాయి భగవద్గీత శ్లోకాలని రిసైట్ చేయడానికి. ఆ తర్వాత వాట్సాప్ గ్రూపులు కూడా చాలా వచ్చాయి, రోజుకొక భగవద్గీత శ్లోకమైనా నేర్చుకోండి అనే దాంట్లో. అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఒక తృప్తి అనేది ఉందా? లేదు, చాలా ఉందండి, జరగాలి అనేది చాలా ఉంది. అసలు ఈ మధ్యకాలంలో అయితే నేను రెండు వేల ఆరులో భగవద్గీత ప్రారంభించాం. సంపూర్ణ భగవద్గీతని వింటుంటే, దర్శిస్తున్న కళ్ళు మూసుకుని వింటుంటే, సాక్షాత్తు కురుక్షేత్రంలోనే శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేయడానికి 2006లో శ్రీకారం చుట్టాం. అప్పటికి భగవద్గీత విశేషమైన ప్రాచుర్యంలో లేదు సమాజంలో. ఇంత వైడ్గా ఎక్కడ ఓపెన్ చేసినా ఎక్కడో చోట మీరు అన్నట్టుగా ఇప్పుడు భగవద్గీత కనిపిస్తోంది, కాంపిటీషన్స్ కనిపిస్తున్నాయి. అంతకుముందు చాలా లోయెస్ట్ పర్సంటేజ్లో ఉండేవి. అది నాకు చాలా ఆనందం. ఇప్పుడు ఇంకా చూస్తే మీరు అసలు టెంపుల్స్కి వెళ్ళే యూత్ పర్సంటేజీ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇది ఒక అభినందించదగిన విషయం, ఆనందించదగిన విషయం. ఈ దేశంలో అసలు ఏంటి, వాట్ ఈస్ లార్డ్ శ్రీరామ, వాట్ ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ, వీటిని దృష్టిలో పెట్టుకుని కదా మోడీ ఇలాంటి, ఓహో ఇది ఈ ధర్మం పట్ల ఆసక్తి ప్రతిరోజు పెరుగుతోంది కాబట్టి దీన్ని కాపాడాలి అనే ప్రయత్నంలో రామమందిర నిర్మాణం. ఊరికే నిర్మాణం కాదు, పైగా ఇంకొకటి ఏంటంటే, అసలు నిజంగా ఒక్కొక్కసారి ఆయన్ని ఇది అమాయకత్వం కూడానా అని కూడా అనిపిస్తుంది. ఆయన ఖచ్చితంగా ధర్మచింతనుడు, అందులో ఇది లేదు. మీరు ఎంత లేపినా లేవని మొద్దు నిద్రపోయే ప్రపంచంలో ఒకే ఒక మతం కలిగిన జాతి భారత జాతి, హిందూ జాతి. ఇప్పుడు మనం ఇన్ని ప్లస్లు చెప్పుకుంటున్నాం కదా, హిందూకి ఏదైనా జరిగిందంటే ఒక హిందువు రాడు అక్కడికి, హిందూ దేవాలయానికి ఏదైనా జరిగిందంటే ఒక్కటి రాదు. ఇప్పుడు ఈ మధ్యనే మీరు చూడండి, 2-3 సంవత్సరాల లోపల 24 విగ్రహాలు పిఠాపురంలో కూలగొడితే, 24 విగ్రహాలు పిఠాపురంలో కూలగొడితే ఇక్కడి నుంచి ఒక్క స్వామీజీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడండి అక్కడ,
లోకల్గా ఉన్న హిందువులు మరణించారా, జీవించి ఉన్నారా? నా ఇంటి పక్కన ఏదో ఏదో జరుగుతోందిలే, మనకు సంబంధం లేదు. భగవద్గీత మీకు మీకు చిన్న కంపారిజన్ చెప్తాను. భగవద్గీత ఫౌండేషన్కి ఒక శాశ్వతమైన ఏమంటారు దీని దీని గీతా మందిరం అనుకున్నాం. దీని మిగతా ప్రపంచం దృష్టిలో ఇంగ్లీష్లో చెప్పాలంటే భగవద్గీత ఫౌండేషన్ ఒక ఆఫీసు, ఒక ఆఫీసు ఒక 15 సంవత్సరాల కాలంలో ఒక ఆఫీసుకి మేము సమకూర్చుకోలేకపోయామండి. ఇప్పటికీ రెంట్ కట్టడం ఎలా అని ఆలోచించే దశలో ఉన్నాం. అలాంటిది భగవద్గీత, ఈ భగవద్గీత ప్రారంభం కాకముందు ఏదో ఒక ముగ్గురో నలుగురో తెల్ల దుస్తులు ధరించి చేతిలో బైబిల్ పట్టుకుని మా సందులో నుంచి వెళ్తుండేవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారా వీళ్ళందరూ అంటే, ఈ సందు చివర ఏదో చిన్న ఇదేదో ఉంది గుడిసెలాగా, అక్కడ ఏదో ప్రార్థన చేసుకుంటున్నారని. ఓహో ఇక్కడ ఉందా అనుకునేవాళ్ళు. వితిన్ నో టైమ్ 2-3 ఇయర్స్లో పెద్ద బిల్డింగ్, పెద్ద సిలువ. ఈ వెళ్తున్న వాళ్ళందరూ పేదవాళ్ళు. అసలు ఎలా ఎలా అసలు ఇవి సాధించుకోగలుగుతున్నారు? ఎలా హిందూయిజం ఇంత 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 దారుణమైన స్థితిలో ఉంది? హిందువులు హిందూయిజాన్ని కాపాడుకోలేని మానసిక దుర్బలత్వంలో ఉన్నారు కవిత గారు. ఇది చాలటలేదు. ఇప్పుడు కోట్ల మంది, మీరు తిరుమల వెళ్ళండి, కోట్ల మంది, కోట్ల రూపాయల ఆదాయం. ఇంకో చోట మీరు ఏ హిందూ స్థలమైనా ప్రార్థనా స్థలానికైనా మీరు వెళ్ళండి, ఏ గుడికైనా వెళ్ళండి, అసలు విపరీతం అన్నమాట. ఇదంతా భక్తే? వీళ్ళు పర్యాటకుల్లాగా వెళుతున్నారా, భక్తుల్లాగా, భక్తులనే ముద్రతో వెళుతున్నారా అంటే వాళ్ళు ఖచ్చితంగా పర్యాటకులనే. మనకి ఆందోళనకరమైన ఏమంటారు సమాధానం దొరుకుతుంది. ఇంకోటి కూడా ఉంది కదా, పాప భీతితో కూడా దేవుడికి విరాళంగా ఇస్తున్నారు, లేకుంటే దక్షిణ. దానివల్ల ఎందుకు పోతుంది? అది ఎవడు చెప్పాడు? అది ఏ శాస్త్రంలో ఉంది? నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవద్గీతలో 6వ అధ్యాయం పాపము పుణ్యం అన్నారు మీరు. దేవుడి గుళ్ళో ఇంత వేస్తే ఆయన అట్లా తొంగి చూసి ఓ బాగా వేశాడు, ఎవరే నీ పాపాలు మొత్తం పో, నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ వేయలరా ఎవరే అంటాడేమోనని. ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు అది భగవద్గీత చెప్తుంది. నీ పాపం నీ అకౌంటే, నీ పుణ్యం నీ అకౌంటే, రెండు ఫలితాలను అనుభవించాల్సిందే. అది ఎలా తెలుసుకుంటావు? ఇప్పుడు నువ్వు సంతోషం అనుభవిస్తున్నావంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు ఏదో రకంగా ఏదో రూపంలో బాధపడుతున్నావంటే అనేక రూపాల్లో బాధ, పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని, పిల్లల రెస్పాన్స్ సరిగ్గా లేదని, వాళ్ళు బాధ్యతగా లేరని, ఇంట్లో ఆరోగ్యాలు బాగుండలేదని, ఆర్థికంగా బాగుండలేదని, ఇంకోటి ఏదో బాగుండలేదు, ఇంకోటి ఏదో బాగుండలేదు, ఇన్ని రకాలుగా బాధపడుతున్నామే. ఒకప్పుడు నువ్వు ఆచరించిన దుష్కర్మ ఫలితం ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అంటే అది లెక్క. ఎవరిని అడగక్కర్లేదు. అందుకని హుండీలో డబ్బులు వేస్తే అంటే వాటికి పరిహారాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఆ పరిహారం తర్వాత మళ్ళీ నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకూడదు. అవును, దాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయాలి. నువ్వు ఇంట్లో మణిమంత్ర ఓషధయ అంటారు. నీకున్న సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని, కారణ శరీరాన్ని, ఇవన్నీ కష్టాలు అనుభవిస్తూ ఉంటాయి. వాటిని అనుభవించి వాటి నుంచి నివృత్తి కావడం కోసం మణులు, మన వేళకు ధరించే రత్నాలు, వేళకు ధరించే రత్నాలు, అవి కూడా మళ్ళీ ఒరిజినల్ అయి ఉండాలి. మంత్రాలు, నేను ఇందాక చెప్పిన మంత్రం, పోయిన వస్తువు దొరకటానికి కూడా సర్వకార్యసిద్ధి మంత్రం భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య, అలాగే సుందరకాండలో తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. ఇది సర్వకార్యసిద్ధి మంత్రం. ఎలాంటి కఠినమైన ఆపదైనా సరే ఆ శ్రీరామచంద్ర ప్రభువును తలుచుకుని నువ్వు ఆ యోగంలో ఉండు, ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండు. ఏదది? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవన్నీ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫలితాల్ని అనుభవించిన వాళ్ళు ఆనందించిన, నేను కూడా ఆనందించిన వాళ్ళు చాలా కష్టం. ఇదేంటిది, దీనికి భగవద్గీత ఇలా ఆగిపోయింది ఏంటి? ఇంకా ఇన్ని కోట్లయితే కానీ ఇది పూర్తి కాదు. అన్ని కోట్లు ఎలా ఇస్తారా, ఎవరిస్తారు? 5 రూపాయలు 10 రూపాయలు ఏమంటే ఇస్తారు, కోట్లు ఎలా వస్తాయిరా అంటే, భగవంతుడు బియాండ్ ది లాజిక్, గుర్తుపెట్టుకోండి. హీఈస్ నాట్ అగైనెస్ట్ ది లాజిక్. వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నాట్ అగైనెస్ట్ ది లాజిక్.
దే ఆర్ బియాండ్ ది లాజిక్, ఊహించలేవు, తర్కించలేవు, ఇది ఎలా సాధ్యమైంది అని అలాంటి విస్తుపోయి అలాంటి ఆలోచిస్తున్నప్పుడు ఒక మహాపుణ్యం నేను ఎప్పుడు చెప్తుంటాను, నవయుగ కన్స్ట్రక్షన్స్, నవయుగ ఇంజనీరింగ్, ఆ నవయుగ సంస్థల అధినేత విశ్వేశ్వరరావు గారు, ఎక్కడో ఆయనకి నాకు పరిచయం లేదు, ఎక్కడో టీవీ ఛానల్లో ఇస్తున్న ఇంటర్వ్యూ చూసి అసలు ఎంత గొప్ప ప్రాజెక్టు, ఈయన యవ్వనాన్ని, ఈయన తెలివితేటల్ని, ఈయన కాలాన్ని, ఈయన ఆర్థిక అంటే ఈ ఆర్థిక సంబంధమైన దీన్ని, కుటుంబాన్ని ఇన్ని వదిలేసి భగవద్గీతలకు వచ్చాడా, ఇంత వచ్చి ఇన్ని సంవత్సరాలుగా చేస్తే ఇంకా ఇంత అయితే కానీ పూర్తి కదా, అతను సఫర్ అవడం ఏమిటి, ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయగానే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నిలబడి మన అర్థం అసలు ఆడ అడగకూడదు, ప్రభుత్వాలు ఇలాగే చేయాలి, ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు అలా, ఆయన తెలుసుకుని వచ్చేసాడు రికార్డింగ్ థియేటర్కి, ఎంత కావాలంటే నేను చెప్పలేదు, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పాడు ఇంత అయితే అవుతుందిటని, అంతంటే ఎంత అని అడిగాడు ఆయన, 180,00,000 అని, ఓకే ఇట్స్ ఆల్ రైట్, అలా వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు ఆయన, ఒక్క నిమిషం అన్నాడు ఈయన, ఫోన్ చేస్తే బయట నుంచి ఒక సింగిల్ చెక్ తీసుకొచ్చి ఇచ్చి నమస్కారం చేసి, నా పేరు కూడా వేయద్దు, పబ్లిసిటీ కోసం చేయట్లేదు, ఇలాంటి దైవ కార్యం ఆగడానికి వీల్లేదు, మీరు గొప్పవాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి, ధర్మం ఉందా లేదా చెప్పండి, మీరు లోకహితం కోసం పనులు కనుక చేస్తే లోకం స్పందిస్తుందా లేదా చెప్పండి, ఏ రూపంలో స్పందిస్తుందో తెలియదు. సో అందుకని నేనేమంటానంటే ఈ ఈ పబ్లిసిటీ ఇవన్నీ చూస్తుంటే, ఇప్పుడు ఇంకొకటి మీకు వాట్సాప్లో హిందూయిజం చాలా బలంగా ఉందని వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకోవటం వల్ల మనం నిర్ణయించలేము, ఇది అక్కడే ఆగిపోయింది. నేను ఆందోళన పడుతుంది ఏంటంటే హిందువుని ఒక్క వాళ్ళు హిందువుని ఒక్క మాట అంటే వాళ్ళు ఊరుకోర్రా అనే పరిస్థితిలో హిందువులు ఉండాలి, అలా లేరు, అది దురదృష్టం. ఏమన్నా సరే ఈ చెవిత విని ఆ చెవిత వదిలేసేయటం, మన ముందే ఏమైనా అనగలడు, మన ముందే ఏమైనా అని మన ముందే తిరగలడు, మనం మనదనుకోవటం లేదు, తిరుపతి వెళ్తున్నాం అన్నీ అసలు మన నవరాత్రులు అద్భుతంగా చేసుకుంటున్నాం, గణేష్ చతుర్థి అత్యద్భుతంగా చేసుకుంటున్నాం, శివరాత్రి అసలు మామూలుగా ఉండరు జనాలు, కిట్టకిట్లాడిపోయి ఇన్ని లక్షల మంది కోట్ల మంది పూరి జగన్నాథ టెంపుల్ ఎక్కడా జనాలకు తక్కువ లేదు, ఎవరు హిందూయిజం అంటే స్పందించరు, రైట్ వింగ్ ఏదో కొన్ని 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 ఆర్గనైజర్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఆ ఆర్గనైజర్స్ మాత్రం ఆర్గనైజేషన్స్ మాత్రమే బాధ్యత, వాళ్ళకి మాత్రమే బాధ్యత, ప్రతివాడు నేను హిందూ అని ఫీల్ అవ్వటలేదు. రెండోది హిందువులు దురదృష్టవశాత్తు తమ బిడ్డల్ని తమ జీవిత కాలంలో మనం హిందువులను నాన్న మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, హిందూయిజం అంటే ఏంటో తెలుసుకోవాలి, మన దేశం గొప్పతనం ఏ దేశానికి వెళ్ళినా ఆ వేదిక మీద నిలబడి మనం ఖచ్చితంగా చెప్పుకోగలగాలి, సనాతనం అంటే ఏంటి చెప్పుకోగలగాలి, ధర్మం అంటే ఏంటి చెప్పుకోగలగాలి, కర్మ అంటే ఏంటి చెప్పగలగాలి, పుణ్యం అంటే చెప్పగలగాలి, పాపం అంటే చెప్పగలగాలి. ఇలా చెప్పలేకపోవటం వల్లే వీళ్ళల్లోంచే ఇలా ఏ స్పిరిచువల్ ఎడ్యుకేషను లేని జాతిలోంచే ఒక రాజకీయ నాయకుడు పుడుతున్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ పుడుతున్నాడు, ఒక పోలీస్ వ్యవస్థ పుడుతోంది, ఒక లాయర్ పుడుతున్నాడు, ఒక డాక్టర్ పుడుతున్నాడు. పుట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోసమే అనుభవిస్తున్నారు జీవితం అంతా. డబ్బు సంపాదించుట ఎలా, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, కోట్లు కుప్పలు వేసుకుని మనం టీవీలో కూడా చూస్తుంటాం, వాడు అక్కడే కూర్చుని ఇట్ల పెట్టి కూర్చున్నాడు, వాడు కోట్లు లెక్క పెడుతున్నారు ఏసీబీ వాళ్ళు, అక్రమ సంపాదన అవినీతి వాళ్ళు వీడి ముందు లెక్క పెడుతుంటే ఎందుకు ఈ కర్మ అంటున్నా నేను, వాడు ఇలా పెట్టి కూర్చుని ఉన్నాడు, వాడు ఏనాడు ఇట్లా ధనదాహం అన్నాము, ధనదాహమున కన్నా దారిద్ర్యమే లేదు, వీడు డబ్బున్న దరిద్రుడు అనమాట, వాడు ఎప్పుడు మంచి కార్యాల కోసం ధర్మ కార్యాల కోసం ఎప్పుడు ఖర్చు పెట్టాల. మన తల్లిదండ్రుల బిడ్డలకి మన గీత చెప్తుంది, మూడు పుణ్యకర్మల్ని ప్రతివాడు ఆచరించి తీరవలసిందే, మొదటిది యజ్ఞం, రెండవది దానం, మూడవది తపస్సు. యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు ముఖ్యంగా ప్రతివాడి జీవితంలోనూ ఆచరించవలసిన మూడు పుణ్యకర్మలు, ఆచరించి తీరవలసినవే, వదిలిపెట్టవలసినవి కాదు, ఇగ్నోర్ చేయవలసినవి కాదు. ఇలా ఆచరించడం వల్ల నీకేమొస్తుందంటే, ఏమొస్తుంది అంటే మనిషి జీవితాన్ని పవిత్రమనర్చుతాయి, నీ ఐడియాలజీ మారుతుంది. భగవద్గీతను ఎందుకు నేను స్టూడెంట్స్కి కాలేజీ యూత్కి చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతానంటే, అసలు సమాజం ఐడియాలజీ మారాలండి,
ఐడియాలజీ మారాలి. బ్లైండ్ బ్లంట్ ఐడియాలజీ ఉంది చూడండి ఇప్పుడు సమాజంలో. మనం పుట్టడం, తెలివితేటలు సంపాదించుకోవటం, చదవటం, ఉద్యోగం సంపాదించడం, బాగా డబ్బు సంపాదించడం, వీకెండ్స్. అసలు వీకెండ్ ఏమిటండి, ఇండియాలో అన్ని స్ట్రాంగ్ ఎండ్స్ కదా, ఈ వీకెండ్ అనే పేరు ఏమిటి, ఈ వీక్నెస్ ఏంటన్నా, దాని పేరుతో ఎంజాయ్ చేయటం, దాన్ని ఎంజాయ్ అనుకుంటున్నాడు. ఏది పడితే తినటం, ఏది పెడితే తినటం, ఎప్పుడు పడితే ఎప్పుడు తినటం, ఎప్పుడు పెట్టేసినా తినటం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. నిన్ను నువ్వు గౌరవించుకోవటంలో భాగాలు ఇవన్నీ: శుచిత్వం, రుజుత్వం, ఓర్పు, చిత్తశుద్ధి, అహంకారం లేకుండా ఉండటం, మమకారం లేకుండా ఉండటం. అందుకని ఇది పర్సనాలిటీ, సైకలాజికల్గా నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అని భగవద్గీతకు ఎందుకు పేరు వచ్చిందంటే ఇందుకనే. ఇవన్నీ చూడండి ఎంత గొప్ప పదాలు, అశాశ్వతమైనవి రెండు నీ డిక్షనరీలోంచి తీసేయి. ఆ రెండు పదాలు ఏమిటంటే నేను, నాది. ఎందుకు తీసేయాలి? ఈ రెండు శాశ్వతం కాదు కనుక. నేను పోవాల్సిందే, నాది పోవాల్సిందే. నాది నాతో రాదు, రాదుగా రాదు. రాకపోగా నీ తర్వాత రెండో జనరేషన్ మూడో జనరేషన్ వాడు ఒక బద్దగస్తాడు, ఒక దరిద్రుడు ఎవడో పుడతాడు, ఇరెస్పాన్సిబుల్ ఫెలో, వాడు మొత్తం సర్వనాశం చేస్తాడు నీ ఆస్తిని. వాడి కోసం ఎందుకు రాను ఇంత తగలేసి జీవితం అంతా ఈ తెలివితేటలని, కాలాన్ని, కష్టాన్ని ఖర్చు పెట్టి ఇంత సొమ్ము ఒక వ్యవస్థ కోసం ఖర్చు పెట్టు, మంచి వాళ్ళ కోసం ఖర్చు పెట్టు. రోడ్ల పక్కన పాపం చెత్త ఏరుకునే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ లేక. 10 మంది కళ్ళల్లో ఆనందం చూడు నీకు. ఇద్దరు నేను ఎప్పుడు చెప్తుంటాను, నీకు ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు కాదు, ముగ్గురు అనుకో, ఒక అనాథం తీసుకో, వాడిని కూడా చూడు, వాడు ట్రై చేయి, వాడికి డబ్బు ఇచ్చి అదే చదువు చెప్పి అదే చదువు చెప్పించు. అప్పుడు నీ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేసేది వాడే. నీకు పుట్టిన వాళ్ళకి నువ్వు పోషించడం అనేది పెద్ద, అది ఎవరైనా చేస్తారు అని కూడా అంటాడు వాడు. కాస్త తేడా వస్తే వాడికి ఏం అవసరం, నాన్నగారు అమ్మగారు అని వాడు ఏడు చేస్తాడు. వాడు అసలు మనకి తెలియని వాడు మన కాళ్ళ మీద పడి నాన్నగారు నా జీవితానికి ఎంత సహాయం చేశారు నాన్నగారు అమ్మ అంటుంటే ఆనందం చూడండి. ఇంకొన్ని దత్తత తీసుకోండి, ఇంకొన్ని చదివించండి. ఆ చదువు కూడా ధర్మబద్ధమైన చదువు. ప్రతి చోట అసలు ప్రతి స్కూల్లో నేను భారత ప్రభుత్వాన్ని, ఈ సందర్భంగా నేను మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఇప్పటికే ఈ మార్పు ఎక్కడ మొదలైంది కదా 1000 ఏళ్ల పాటు ఉండేటువంటి నిర్మాణం, అదేంటంటే ప్రతి పాఠ్యాంశంలోనూ భగవద్గీతని చేర్చండి. ఇది మతానికి సంబంధించింది అని ఎవడన్నా మాట్లాడే అవకాశం లేని శ్లోకాలని మాలాంటి వాళ్ళు చాలామంది చెప్తారు. ఎంత ఇదే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ప్రపంచమంతా నిన్ను ఫాలో అయ్యే ఉత్తముడుగా ఎదగాలి, అందుకోసం కష్టపడాలి. ఇది భగవద్గీత. ఇందులో మత ఎక్కడ ఉందా? టీచరు స్టూడెంట్ మధ్య సంవాదమే. ఓ టీచరు స్టూడెంట్కి మంచి మంచి బుద్ధులు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు, ఎలా ముందుకెళ్ళాలి చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. డ్యూటీ సిన్సియర్గా చెప్పు, దాని ఫలితం, దాని రిజల్ట్ మీద దృష్టి పెట్టకు. రిజల్ట్ మీద దృష్టి పెడుతున్నావు అంటే పని నుంచి డైవర్ట్ అవుతున్నావు అని అర్థం. డైవర్ట్ అవ్వద్దు, పని మీదే ఆశించి చేస్తున్నా. అందుకని ఫలితం ఆశిస్తాడు ఎవడు, ఫలితం ఆశించకుండా ఎందుకు చేస్తాడు? అయితే ఫలితం సరిగ్గా రావాలంటే ముందు పని సరిగ్గా చేయాలి కదా. అందుకని పని ఇష్టపడి చేయి, కష్టపడి చేయకు. కష్టపడి చేస్తే హెల్త్ పడవుతుంది, ఇష్టపడి చేస్తే హెల్త్ పెరుగుతుంది, సుఖం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇష్టపడి చేసే పని. కష్టపడి చేసే పని ఇమ్యూడిటీని నాశనం చేస్తుంది, స్ట్రెస్ పెరుగుతుంది, రోగం పెరుగుతుంది. అందుకని టార్గెట్ని అతుక్కోకు, మంచి నువ్వు పని సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. టార్గెట్ చేరుకున్న తర్వాత ఇదంతా నాదే అని కాలు రగరేకు. సకాలంలో ఈ తెలివితేటలు ఆ టైంకి నీ బుద్ధి పనిచేసింది. ఆ గుర్తుపెట్టుకోండి, బుద్ధి ఎప్పుడు సరిగ్గా పనిచేయాలి కదా. ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయదు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకసారి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకసారి చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఒకసారి చాలా డిప్రెసివ్ కండిషన్లో ఉన్నట్టుగా అనుకూలించవు. ఏంట్రా అలా ఉన్నావు, నిన్నట్లాగా లేవు అంటే ఏం లేదు లేరా అంటాడు వాడు. ఏం లేదంటే చెప్పు అని, ఏమిటో తెలియట్రా, తెలియట్లేదురా, ఏంటో బాగోలేదు అంటాడు. మనకే తెలియదు ఆ టైంలో వర్క్ ఇవ్వండి వాడికి, సరిగ్గా చేయగలడా, ఆ రిజల్ట్ రాదు. అంటే ఏది నీతో ఉండదు, ఏది ఎల్లకాలం ఒకే రకంగా నువ్వు ప్రవర్తించలేవు. అందుకని నీ బుద్ధి పనిచేసిందంటే, సక్సెస్ అయ్యావంటే అది లీవ్ ఇట్ టు ది గాడ్.
అది పరమాత్మదని భావించు. మరి అన్ని నేను కష్టపడి చేసే పనులన్నీ పరమాత్మకే అని క్రెడిట్ అంతా వాడికే ఇస్తే ఇంక మరి నేను ఎందుకు అనే ఆలోచన వచ్చి విత్డ్రాయల్ టెండెన్సీని పెంచుకోకు, తటస్థంగా ఉండాలి. ఇది సైకలాజికల్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ ట్రీట్మెంట్, అది భగవద్గీత. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయి, త్రికరణ శుద్ధిగా చేయి, ఫలితం పరమాత్మకి అర్పించి చేయి, స్వార్థం మాని చేయి, లోకహితం కోసం చేయి. పనిచేసే పద్ధతి ఇది, ఇది భగవద్గీత తాత్పర్యం. భగవద్గీత గురించి ఎంత మాట్లాడుకున్నా అసలు తనివి తీరదు అనంతం. అండ్ గంగాధర శాస్త్రి గారితో మాట్లాడినప్పుడు కూడా అంతే, టైము తెలియదు, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అనిపిస్తుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాల గురించి, మీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం చాలా. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ.